యొక్క సమయాన్ని అందిస్తున్నాను మరు ఉదయ కాలం వేళ ప్రార్థనలు ఉన్నాయని సాగుకులు చెప్పారు త్వరగానే ముగించుకునే ప్రయత్నించేద్దాం మీరెంత శ్రద్ధగా వింటే అంత త్వరగా ముగిద్దాం మీరే వాతా నిర్లక్ష్యంగా ఉన్నా తెల్లవారు వరకు చెప్తాను మరి జాగ్రత్తగా నాకు సహకరించండి వివాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన ఉంది రాబోతున్న దినాలలో అనేది ఓపెన్ చేయబడి ఓపెన్ రాబోతున్న దినాలలో జనవరి రెండవ తారీఖున క్రీస్తు సువార్త మహాసభ జున్నూరు సాకరేవు గుంట నిర్వాహకులు రవి గారు దాసరి రవికుమార్ గారు దాసరి విజయ్ కుమార్ గారు నిలబడిన సహోదరులు ఎవరైతే ఉన్నారో వేలాధ్వర్యంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయబడుతుంది దయచేసి మీ అందరికీ కరపత్రాలు పంచడం జరుగుద్ది అలాగే మీరు స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుద్ది ఈ సభకి దయచేసి అందరూ రండి చాలా నిగూఢమైన సంగతులు ఆ రోజు బోధింపబడతాయి ఈ సభ కొరకు ఈ యొక్క కనిమనర్స్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థనలో నుంచి మనం వాక్యంలోకి వెళదాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి జరుగుతున్న సభ నిమిత్తం జరగబోతున్న సభ నిమిత్తం కూడా మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి ఈరోజు ఆ రోజు జరుగుతున్న సభలలో ప్రజలకు అవసరమైన సంగతులు మా నోట మాట్లాడండి అవసరమైన విషయాలు మాత్రమే బోధించడానికి తండ్రి మమ్మల్ని నిలబెట్టి నడిపించండి తండ్రి మీ జ్ఞానము మీ వాక్యము తండ్రి ఈ సమాజానికి పతనమవుతున్న సమాజానికి అవసరం తండ్రి మీ వాక్యమును మోమాటం లేకుండా చెప్పే ధైర్యము మాకు అవసరం తండ్రి మాతో మా అందరితో మీరు ఉండండి ఈరోజు జరుగుతున్న సభలోనూ రాబోతున్న సభలోనూ తండ్రి ఈ సందేశములు దీవనకరంగా మారుస్తారని కోరుతూ వాతావరణమును పనిని ప్రతిఫలమును తండ్రి అన్నిటిలో తండ్రి మీ తోడు నేడు అనుగ్రహిస్తారని అర్థిస్తూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె రక్షణ సువార్త మహాసభలకు వచ్చిన మీ అందరికీ క్రీస్తున్నామని శుభములు ఇక ఈ రోజు రెండవ రోజు ఇక చివరి రోజు మరలా దేవుడు మరొక్కసారి స్థానిక ప్రాంతంతో స్థానిక సంఘంతో దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్థుతులు స్తోత్రములు స్థానిక దైవజనులకి స్థానిక పెద్దలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తున్నామన శుభములు ఒక విలువైన సంగతిలోనికి మనం బయలుదేరుతాం సమాజంలో ఎటు చూసినా ఈరోజు బాధల్లో కూరుకుపోయిన వారు ఎక్కువైపోయారు సమాజంలో నలిగిపోయి వేచారిపోయిన వారు ఎక్కువైపోయారు ఈరోజు శ్రమలను ఎదుర్కోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సంసారాన్ని ఏదలేక కాలువల్లోనికి బావిల్లోనికి చివరికి ఉరులు పోసుకొని ఆ గ్యాస్ వెలిగించుకొని చచ్చిపోతున్నారు లవ్ అనే పేరుతో అవగాహన లేని వయసులో తీరా జీవితం ఇదా అని తెలుసుకునే సమయానికి ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు అప్పులు చేసి తీర్చడం చేతగాని తనంతో సిగ్గుమాలను ముఖం పెట్టుకొని ఈ సమాజంలో బతకలేకపోతున్నామని అప్పులు బాధలు తట్టుకోలేక చచ్చిపోతున్నారు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం శ్రమలు రకరకాలుగా మనం పలకరించినా ఎవరి జీవితంలో ఏ శ్రమ దోబుచులాడినా మన మనస్సు వద్దన్నా మనం పలకరించేది ఏంటంటే చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది అలాంటి వారందరికీ ఈరోజు ధైర్యం రావాలి అలా బాధల్లో కూరుకుపోతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు వాదార్పు అవ్వాలి అలాంటి వాదార్పు మనకు ఎక్కడుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉంది చూద్దాం కాలుష్యం చేయకుండా గ్రంథం అందరూ ఓపెన్ చేయండి యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చు నుండి నా హృదయం వణుకుచున్నది దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువేళ్ళు ధ్వని నాలకించుడి ఆకాశ వైశల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించు విషమించడం ముప్పై మొదట వచ్చు అప్పుడు యహోవా అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి సుడిగాలిలో నుండి ఇలాగున

తూర్పు దేశాల్లో అతను మించిన ధనవంతులే చాలా సిరి సంపదలు కలిగిన వాడు ఈ రోజుల్లో మనం ఏదైతే తూర్పు దేశాలని మనం పిలుచుకుంటున్నామో ఈ తూర్పు దేశాలన్నిటిలో ఆయన ఆ రోజుల్లో డబ్బు ఉన్నాడు వీటిని ఏమంటారంటే ఆసియా ఖండోలో ఉన్న దేశాలంట అంటే మధ్యధరా సముద్రం అనుకున్న ప్రాంతాలు మొదలుకొని అందులో ఒక దేశమైన మన దేశం వరకు అందరూ ఆయన ముందు తక్కువ అంటే అంత డబ్బు ఉన్నాడంట ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చినాల్లో ఉంటుంది తర్వాత చూడండి అయితే ఎంత డబ్బున్నా ఆయన ఒక్కసారే జీరో లెవెల్లోకి పడిపోయాడు ఫైనాన్షియల్ గా నష్టపోయాడు ఆయన జీవితంలోనికి నిర్దోషత్వం పోయినట్టు అనిపించింది ఆయన మందలను పోగొట్టుకున్నాడు ఆస్తులను పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నీ పోయిన తర్వాత భార్య కూడా పోయింది ఆవిడ చనిపోలేదు కానీ తను విడిచి వెళ్ళిపోయింది ఒకప్పుడు యోబు వస్తే అందరు లేచి నిలబడేవారు ఇప్పుడు యోబు వచ్చిన ఎవరు లేచి నిలబడేందుకంటే ఆయన జీరో లెగలు అంటే దారిద్ర రేఖకు దిగుకి వెళ్ళిపోయాడు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన ఇండియాలో డబ్బు ఉన్న ఉన్నారు అందులో నెంబర్ వన్ పేస్లో ఉండేది ఎవరంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత ఎవరు సెకండ్ పేజ్లో చెప్పండి చదువుకొని మీరు చెప్పండి ఎలాగైతే ఉద్యోగాలు వస్తాయి మీరు చెప్ప అదానీ అదానీ గ్రూప్స్ అంటే రిలయన్స్ అంబానీ యొక్క మీరు ఎప్పుడైనా మీరు గమనించండి అప్పుడప్పుడు వాళ్ళ మీద ఆర్టికల్స్ రాస్తారు వాళ్ళ ఇంట్లో ఓడవడానికి ఇంటికి తడుగుడ్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు చేయడానికి నెలసరి ఇంట్లో పని వారికి ఇచ్చే జీతపత్యాలు తెలుసా రెండున్నర కోట్లు నెలకి కరెంటు బిల్లు ఎంత తెలుసా నేను చదువుకున్నప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో నెలకి ఆ రోజుల్లో నెలకి లక్ష యాభై వేలు కరెంటు బిల్లు ఇవిడంటా కోటి దగ్గరకు వచ్చినట్లే అంటే కరెంటు బిల్లు కోట్లు ఊడ్చేవారికి రెండున్నర కోట్లు ఇక ఆ ఇల్లు వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసా ఆ ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడైనా కబోర్డ్స్ పెట్టుకుంటాం కబోర్డ్స్ తెలుసుగా కబోర్డ్స్ పెట్టుకుని కబోర్డ్స్లో మనం ఏం పెడతాం తెడ్డి వేర్లు మాసిపోయిన దువ్వాన్లు చెప్పండి ఇది మన ఇల్లు చూస్తే అందరికీ వాంతి ఉంటుంది ఇలా ఉంటాం మనం మనం చక్కగా కట్టించుకుంటాం కానీ మెయింటైన్ చేయం తడ్డి వేర్లు పెడతాం ముక్కు దూరి చేసిన కచ్చిబులు అక్కడే పడేస్తాం ఆటి మధ్య బైబిల్ పెట్టేస్తాం ఒక విషయం గమనించండి మనం పెట్టుకున్న కబోర్డ్స్లో చిన్న చిన్న తెడ్డి పేర్లు ఆడుకునే పిల్లల బొమ్మలు పెడతాం కానీ వాళ్ళు కట్టించుకున్న కబోర్డులో ఏం పెడతారు తెలుసా పెద్ద పెద్ద కార్లు పెడతారు కారే కబోర్డ్లో పట్టేస్తుందంటే కబోర్డ్ ఎంత ఉంటుంది మీకు అర్థం అవ్వాలి అలాంటివి నాలుగైదు కార్లు కబోర్డ్లో పెడతారట ఆ కార్లు ఎలాంటి కార్లు సుజుకీ మోటార్లు ఈ కాదు చిన్న చిన్న కార్లు ఫ్యామిలీ కార్లు అవి కాదు ఎలాంటి కార్లు పెడతారు తెలుసా జాక్వార్లు రేంజ్ రవర్లు బిఎండబ్ల్యూలు టయోటోలు ఇంకోటి ఉంది ఎంతో పెద్ద కారు ఇలాంటి కార్లు అన్నీ అందులో పెడతారు అంటే అంత కోట్ల రూపాయలు చేసిన కార్లు అందులో పెడతారు ఎందుకంటే మన భారతదేశంలో ఆయన డబ్బు ఉన్న మీకు విషయం చెప్పిన మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళ చెట్టా ఓపెన్ చేస్తే గాని తెలియదు అన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని గ్యాస్ లైన్లు మన ఊర్లోంచి వెళ్ళిపోతుంటా చూసారా ఆ లైన్స్ ఎవరు అనుకుంటున్నారు ఆయన్నే రేపు పొద్దున మన ఇండియాకి గ్యాస్ ఇస్తే ఎవరితో టయ్యప్పవాళ్ళు తెలుసా వాళ్ళతోనే అంటే ఈ ప్రపంచంలో మన దేశాన్ని ఏలుతున్న అగ్రగణ్యులు ఎవరంటే రిలయన్స్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎలాంటి ముఖేష్ అంబానీల్ని వంద మంది నిలబడితే ఒక అవుతాడు గుర్తుపెట్టుకో అది అంటే ఇలాంటి ముఖే అంబానీలు వంద మంది ఒక పక్క నిలబడితే వీళ్ళందరికన్నా డబ్బున్నాడు ఎవరు యోబు తూర్పు దేశాల్లో ఆయనకు మించిన వాళ్ళడు ఎంతమంది అధినేతలున్నా ఆయన్ని పిలిచేవాడు పడగొట్టేవాడు అసలు ఎందుకంటే ఆయనకున్న ఆస్తది జీవితం చక్కగా నడిచెళ్ళిపోతుంది పచ్చగా ఉంది అలాంటి టైంలో పిడుగులు వచ్చి మీద పడిపోయాయి ఏమైంది ఈ ఒక్క మనుషుడు కొరకు రెండు శక్తులు డిస్కషన్ చేస్తున్నాయి ఈ ఒక్క వ్యక్తి కొరకు రెండు కనిపించిన అదృశ్య శక్తులు డిస్కషన్లో పెడుతున్నాయి దేనిని అంటే ఆయన యొక్క క్యారెక్టర్ను కూర్చు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూర్చు ఓ పక్క సాతాను మరో పక్క ధైర్యం ఈ రెండు ఒకేసారి ఆయన మీద ఎద్దేవా చేస్తున్నాయి మొదటి అధ్యాయం డిస్కషన్ జరుగుతుంది రెండో అధ్యాయం యోగకి ఏం జరగాలో జరగడం స్టార్ట్ అయింది ఇక మూడో అధ్యాయంకి వచ్చేసరికి జీవితం గందరగోళం అయిపోయింది ఆ మూడో అధ్యాయంకి వచ్చేసరికి పాకరించే స్నేహితులు వచ్చారు వాళ్ళు వచ్చి ఏమన్నారు చెప్పనా రై నువ్వేదో చేసుంటారు అందుకే నీకు ఎలా జరిగిందన్న నేను ఈ మాట అంటున్నాను కాస్త పౌరుసం రావాలని ఏమనుకోకండి ఇలాంటి సన్నాసి స్నేహితులు ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి వాదార్పుడు మనకు వాదార్పు ఎవడో రాని అలాంటి బోడి స్నేహితులు లేకపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళ వాదార్పు కన్నా మనం చచ్చిపోలేదు చేస్తారు రా మన దగ్గరకు వస్తారు ఏమంటారు చెప్పినా మనకు వాదా ఏమన్నా ఏం కాదురా ఏం కాదు నువ్వేటో మాకు తెలుసు అంటే బాగుండు అలా కాకుండా వరి నీకు ఇలా జరుగుతుందంటే నువ్వు దేవుని ఎదుటి ఏదో అలా అంటే ఎలా ఉంటదండి ఈడు బాధ పెట్టి వాళ్ళు బాధపెట్టి దుఃఖము బాధపెట్టి సుడుగుండాలు బాధపెట్టి చివరికి నాన్నవారు కూడా మనల్ని బాధ పెడితే ఇంకేమైపోవాలి చెప్పండి యో అన్ని విధాలుగా వాదార్పును కోల్పోయాడు అన్ని విధాలుగా నష్టపోయాడు ఈ స్నేహితులు వచ్చి ప్రసంగాల మీద ప్రసంగాలు మొదలెట్టారు ఏదో చేసుంటావు దేవుడి దగ్గర ఒప్పేసుకో ఒప్పేసుకో నేను అడుగుతున్నాను ఒప్పేసుకో ఒప్పేసుకో అంటే మీ దగ్గర ఒప్పుకోమన్నా ఒప్పేసుకో ఏంటి నేను అడుగుతున్నాను ఒప్పేసుకో దేవుని దగ్గర ఏదో చేసుంటే ఒప్పేసుకొని వీళ్ళు అడుగుతుంటారండి ఏం ఒప్పుకోవాలి ఏముందని ఒప్పుకోవాలి ఆయన జీవితంలోనికి ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో ఆయనకే అర్థం కాని పరిస్థితి కొడుకులు ఎందుకు చనిపోయారో కూతుర్లు ఎందుకు చనిపోయారో ఈ ఆస్తులన్నీ ఒకేసారి రాత్రికి రాత్రే ఒక్కసార్లు ఎందుకు ఇలా అయిపోయా ఏమి అర్థం కాని పరిస్థితి ఈ టైంలో వేలొచ్చి ఆ దూరాన్ని నిలబడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నట్టే ఏడ్చి ఆ టెంట్ల కింద కూర్చున్న బ్యాచ్లా కూర్చుని అన్నారట ఏదో దేవుడికి ఏదో విరుద్ధంగా ఉండుంటావరా ఒప్పేసుకో అన్నారట నేను అర్జెంటుగా బూడిదలు కూర్చోబెట్టేసింది ఎవరన్నా చెప్పనా మీ స్నేహితులను కూర్చోబెట్టారు మీకు చేతనైతే వదార్చండి చేత కాకపోతే వెళ్ళిపో చాలా మంది మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మనకు ధైర్యం చెప్పాలి ధైర్యం చెప్పరు ఏమంటారు చెప్తున్నా అలా జరిగిందా నువ్వు కాబట్టి తట్టుకున్నా కానీ నేనైతే చచ్చిపోతాను అంటే మనల్ని ఏం చేయమని ఇప్పుడు అందుకే నేను సన్నసులు అన్నాను నువ్వు కాబట్టి అలా ఉన్నా కానీ మేమైతే ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదు అంటే ఇప్పుడు మనల్ని ఎక్కడ పొమ్మని చూసారా ఇలాంటి వాదార్పురాని మాటలు మెదళ్ళని మాటలు అరే ఈ మాట అంటే వీళ్ళు ఎలా తీసుకుంటారన్న మా కనీసం ఇంకిత జ్ఞానం లేని మాట ఎప్పుడన్నా మీరు ఎవరి దగ్గరికి అన్న వెళ్ళినప్పుడు ధైర్యంగా మాట్లాడి బాధల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఏం కాదు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వస్తే వస్తే చచ్చిపోతావరా అని అడుగు శ్రమలు వస్తాయి బాధలు వస్తే ఆ మాత్రం దానికి క్రింగిపోతాయి ఏడవడం ఏంట్రా అన్నాడు అలా కాకుండా ఏడకరా ఏడకరా అంటే ఏడ్చేస్తాడాడు మీరు కావాలంటే చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడకని అనండి సైక్లాజికల్గా చేస్తారు ఏడద్దంటే ఏడిపోతుంది ఏ మీకు వాదార్పురాలు మానేయండి లేదా మౌనింగా దగ్గర కూర్చోండి ధైర్యం కూర్చోండి ఏం మాట్లాడకపోయినా మరొక టెక్నిక్ ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు బాధల్లో వినండి చెప్పి మొత్తం వాళ్ళు అలా అంటారు ఎలా అంటారు ఏదో గాలి మాటలు మాట్లాడుతుంటారు ఆ దుఃఖంలో ఎన్నో నిందించే మాటలు మాట్లాడేస్తారు మాట్లాడినవ్వాలి వదిలేదు కొంచెం చెప్పి ఎందుకంటే బాధకుండే నివారణ నేను చెప్పిన ఆ బాధపడే వ్యక్తిని మాట్లాడిన వినాలి మనం ఓపికగా ఆ ఇంటున్నప్పుడు వాడు బాధను మనం ఫీల్ అవుతున్నాం అని అడిగి తెలియాలి అప్పుడు వాడికి అనిపిస్తుంది నాతో పాటు బాధపడుతున్నాడు కానీ మనం ఎలా అంటున్నాం చెప్పినా అన్ని చక్కగా ఉన్నప్పుడు కూడా తిరుగుతాం సరిగ్గా బాధలు వచ్చినప్పుడే చాలా బిజీగా ఉన్నాను రా అంటాం అన్నీ బాగున్నప్పుడు కూడా తిరుగుతాం బాధ వచ్చినప్పుడే శ్రమ వచ్చినప్పుడే దూరం వెళ్ళిపోతాం యోబు కూడా చూడండి శ్రమ వచ్చినప్పుడు బాగానే వచ్చారు కానీ వాదడు రా కూరుకుపోయాడు స్నేహితులు పొడి చేస్తున్నారు రాబోతుల్లాగా బాధలు పొడి చేస్తున్నాయి కొడుకులు కూతుర్లు ఈ ఎదుగు వచ్చిన కొడుకులు కూతుర్లు అందరూ చనిపోయారు అలాంటి టైంలో ఓదార్పు దొరకలేనప్పుడు తన శరీరం కూడా పూర్తిగా పాడైపోయింది అండ్ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆరోగ్యం ఉండాలండి ఆరోగ్యం కూడా పాడైపోతే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది ఆస్తులు పోయినా పర్లేదు మళ్ళీ వస్తాయి పిల్లలు పోయినా పర్లేదు మళ్ళీ పుడతారు పేరు ప్రఖ్యాతులు పోయినా పర్లేదు మనం ఏంటో నిరూపించుకుంటే దానికి నూరు రెట్లు మరలా పేరు వస్తుంది ఏం పోయినా పర్లేదు కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు రాబకి ఆరోగ్యం కూడా పోయింది అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి ఆరోగ్యం ఆరోగ్యం కూడా పోయింది ఆ బూడిదలో కూర్చున్నాడు ఎంతగా ఆయన డిసీజ్తో బాధపడుతున్నాడంటే చిలా పెంకులు తీసుకుని గో కొనేంత స్థితికి వచ్చిందంటే ఆయన వైరాగ్యం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి ఏడుస్తున్నాడు 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 అలా బూడిదలో కూర్చుని బూడిద మీద జలుక్కుని బట్టలన్నీ చింపుకొని అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా దేవుడు వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు చూడండి మొదట వచ్చి నుండి

దేవుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడట సుడిగాలిలో బాగా వినాల సుడిగాలిలో యోబు దగ్గరికి దేవుడు వస్తే యోబుకి ఓదార్పు వస్తాదా మర్రా నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి సుడిగాలి చూసిన వెంటనే దేవుడు వచ్చాడన్న దానికన్నా సుడిగాలు చూసిన వెంటనే యోబుకి ఏం వస్తుంది చెప్పండి ఈ సుడిగాలే నా పిల్లలను తినేసింది ఈ సుడిగాలే నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయింది ఈ సుడిగాలే నా మందను చంపేసింది ఈ సుడిగాల వల్లే ఈరోజు నా ఆస్తులన్నీ పోయాయి ఈ సుడిగాల వల్లే నేను పతనం అయిపోయాను ఈ సుడిగాల వల్లే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది ఏది చూస్తే యోబుకి నచ్చదో ఏది యోబుకి చేదైన అనుభవం యోబుకి ఏది జీవితం అతలా కొతలం చేస్తుందో ఇప్పుడు ఆ సుడిగుండంలోనే దేవుడు వస్తే వస్తాంట బాధ పెరుగు అంట చెప్పండి కొన్ని కొన్ని సీన్లు మనం చూస్తే బాధ ఎక్కువైపోద్ది ఇంకా ఇప్పుడు యోబు కూడా ఇప్పుడు బాధ కలిగేది ఇంకా మరలా జ్ఞాపకం చేసేది వచ్చింది సుడిగాలిలో రావడం ఏంటి మేఘాల్లో వస్తే బాగున్ను ఏ దేవత ద్వారా మాట్లాడితే బాగున్ను ఏ ప్రవక్త ద్వారా మాట్లాడితే బాగుండు లేదా ఏదన్నా వ్యక్తిని పంపించి మాట్లాడితే బాగుండు ఏదోలా ఒక తాకీదు పంపితే బాగుండు దేవుడు సరాసరి సుడిగాలిలో వచ్చాడంట సుడిగాలిలో యోబుకి ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో ఇక యోపుకి బాధల మీద పుండి మీద ఆరంజలినట్టు ఉంటుంది అండి నేను అడుగుతున్నాను దేవుడు వాదారు వచ్చి ఇవ్వడానికి వచ్చాడంటారా ఇంకా బాధ రేపడానికి వచ్చాడంట ఇప్పుడు మన కుటుంబాన్ని నాశనం చేసిన మన ఇంటికి భోజనాన్ని తీసుకొచ్చారు మనకి ఎలా ఉంటుందండి బిర్యానీ తీసుకొచ్చిన తీసినోజనం మనల్నే నాశనం చేయాలనుకున్నవాడు మన ఫ్లై మన పై ఫ్లోర్ లో కూర్చుంటే మనకి ఎలా ఉంటుంది టెంపర్ లేదు మనకి మన బాధ పెట్టిన వ్యక్తులు వచ్చినా బాధ పెట్టిన సందర్భాలు వచ్చినా చివరికి ఆ వస్తువులైనా మనకు నచ్చదు ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు మనం ఎలా అయిపోయాం వాళ్ళ వలన ఈ రోజు ఇలా కూరుకుపోయామని అది మన మైండ్ అలా తిరుగుతుంటుంది ఇప్పుడు యోబు జీవితంలో కూడా ఇలా వచ్చింది వచ్చిన వెంటనే అంటున్నాడు బాధల్లో ఉన్న ఆయన దగ్గరికి దేవుడు వచ్చి కచ్చిపిస్తే బాగుండు కన్నీళ్ళు దుడుచుకోయో అంటే బాధలున్న యోబు దగ్గరకు వచ్చి ఏదో ఒక మాటని ఒక టిష్యూ పేపర్ ఇస్తే బాగున్నావు కళ్ళు యోబు అని బాధలున్న యోబు దగ్గరకు వచ్చి యోబు మళ్ళీ నీకు ఇస్తాను అని ఒక వాగ్దానం ఇస్తే బాగున్నాడు అవేమనకుండా అన్నాడట వీడెవడు అని ఎవడిని యోగుని కాదు వీడెబు నడుగుతున్నాడు ఇంతకే వాడెవడు యోబుని ఇంకా దిగజారుస్తున్న ఒక పనికి మాలిన ప్రాసంగికుడు వీడెవడు జ్ఞానము జ్ఞానమని ఎర్రవీగిపోతూ యోబుని దేవుణ్ణి శత్రుత్వం పురుగొలుపుతున్న ఒక దుర్మార్గుడు యోబో వీడెవడు నీ ఎదుట ఎంత బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నాడు వీడెవడు నిన్నే తప్పు బట్టి మాట్లాడుతున్న వీడెవడు నీకు నాకు విరుద్ధం పెడుతున్న వీడెవడు ఎందుకని నేను అడుగుతున్నాను ఆడెవడు యోబుని అడుగుతున్న ఈ రెండవ అధ్యాయం లేదా ఈ ఎనభై ఈ ముప్పై ఎనిమిది అధ్యాయం రెండవ లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్నాడు ఎవడో తెలుసా పెద్ద పీల్ అవుతున్న ఒక ప్రసంగి యోగు దగ్గరకు వచ్చి అన్నాడట అప్పటికే యోగు స్నేహితులు ఉన్నారు కదండి ఈ యోగు స్నేహితులు అందరూ వచ్చి ప్రసంగాల మీద ప్రసంగాలు ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్పేశారు ఏం చెప్పారు ఈ ఒక్క వచ్చిన అర్థం చేసి ఒక్కసారి వెనక్కి వెళ్దాం ముప్పై రెండవ అధ్యాయానికి రెండు ఒకసారి ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చూడండి యోబు తన దృష్టి యందు యోబు తన దృష్టి యందు తాను నీతి మంతుడై ఉన్నాడని తాను నీతి మంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాజ రాము వంశస్థుడును భూజీయుడును రామ్ అంటే ఎవరు అనుకోకండి అంటే ఈ రాము సేము ఉన్నాయిగా ఈ పేర్లు ఇవన్నీ ఎక్కడే అనుకుంటున్నారు అక్కడి ఎక్కడి మిడిల్ ఆసియాలో లేదా ఆ ఉందో మెస్సపోతోమియా ప్రాంతానికి చెందిన అంటే ఇప్పుడు పేర్లు పెట్టి చెప్పచ్చు కొన్ని పేర్లు మన ఇండియాకి ఎలా వచ్చాయో ఎందుకన్నా డీటెయిల్ నన్ను అడక్కండి ఎందుకంటే కొంతమందికి నిద్ర రాదు మనం ఎక్కువ మాట్లాడితే కాబట్టి ఒక సంతతి ఉందట ఆ సంతతి పేరు ఏం పేరు ఆ సంతతు వారిలో ముగ్గురున్నారట ఆ ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నారట ఏమని మాట్లాడుతున్నారు రాము వంశస్థుడు కుమారుడు నాకు పరకేలు కుమారుడు కంటే తానే నీతి యోబు దేవుని కంటే తానే నీతిమంతుడని చెప్పుకొనుట చూసి అతని మీద బహుగా కోపించను అతని మీద బహుగా కోపించిన ఒక మాట్లాడుతున్నాను చెప్పండి యోబు ఎక్కడైనా నీకన్నా నేనే నీతిమొంతున్న దేవుని దగ్గర అన్నాడండి అన్నట్టు కనబడిందండి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పనా లేను కూడా యోబు మీద అనేసి యోబు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు చూడండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా పైగా వీళ్ళు ఎవరో కాదు యోబుకి స్నేహితులు నేను మాట్లాడిగిన మనకు అతిపెద్ద శత్రువులు ఎక్కడ ఎవరు ఉంటారు చెప్పనా చెప్పండి స్నేహితులే మనం తెగ ముస్తా అని తిరిగేద్దాం నేను ముష్టెత్తుకునేలాగా ఆడే చేసేస్తాడు గుర్తుపెట్టుకో స్నేహితులు ఎవడో పెద్ద శత్రువుడు ఒక రోజు నిన్ను పొడి చేసేవాడు ఎవడో చెప్పిన ఆడే ఆడే పొడి చేస్తాడు నేను నిన్ను చంపేసేది ఎవడో చెప్పినా నీ క్లోజ్ ఫ్రెండే క్లోజ్ చేస్తాడు గుర్తుపెట్టుకో ఈరోజు సగ సకానికి సగం స్నేహితుల వల్ల పాడవట్లేదు చెప్పండి నువ్వు పాస్ అవుతే చూడలేడు నువ్వు బాగా చదివితే చూడలేడు వస్తువు కొనుక్కుంటే చూడలేడు వాడు ఎవడో కాదు నీ ఫ్రెండే వీళ్ళొచ్చు మాట్లాడుతున్నారట వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి యో అనలేని మాట యోగమే పెట్టేస్తున్నారండి దేవుడి కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఎక్కడ ఫీల్ అయ్యాడండి కదా యోగులో ఒక సూక్ష్మమైన ఉంది ఆ లోపం ఏంటో తెలుసా నాది ఏ తప్పు లేనప్పుడు దేవుడు ఎందుకు నన్ను ఎంత బాధిస్తున్నాడని ఒక మాట అయితే అన్నాడు అది దేవుని దృష్టికి మంచిది కాదు నాది ఏ తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు బాధలు గురి చేస్తున్నాడు దేవుడే నాకు ఈ బాధలు రావడానికి కారణం అని ఒక కారణ ఉందేమో కానీ నేను దేవుని కన్నా నేనే బెస్ట్ అన్న క్వాలిటీ మాత్రం ఎప్పుడు యోచి చూపించుకో అందుకే యోగ జీవితంలోకి వచ్చారు ప్రసంగాలు చెబుతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కింద చూడండి మరియు యోగి యొక్క ముగ్గురు స్నేహితులు మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు చెప్పకయే ప్రత్యుత్తరం ఏమి చెప్పకయే యోబు మీద యోబు మీద దోషము మోపినందుకు దోషము మోపినందుకు వారి మీద కూడా వారి మీద కూడా అతడు బహుగా కోపగించారు వారి మీద కూడా బహుగా కోపగించను వారు ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని వారు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండేను కనిపెట్టి ఉండేను అయితే ఎలుహు అయితే ఎలుహు ఆ ముగ్గురు మనుషులు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ఇయకపో ప్రత్యుత్తరం ఏమి ఎలుహు ఎవడు ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఎవడీడని ఎవరిని కోసమైతే దేవుడు అడిగాడో వాడే చెప్పండి ఎలుహు వీడన్నాడట మధ్యలోకి వచ్చేసి హే యోబుకి ఏమి తెలీదు మీ ముగ్గురికి ఏమి తెలీదు మీకు వయసు పెరిగింది కానీ అన్నాడు అట్ ఈడవాడు ఆలకన్నా చిన్నోడు వీడు ఏమంటున్నాడు చూడండి అయితే వెళ్ళు ఆ ముగ్గురు మనసులో ప్రత్యుత్రం ఏమి ఇవ్వకపోవడం చూసినప్పుడు అతని కోపం అతని కోపము రేగను కావునా పూజయుడైనా పూజయుడై వరకయ్యలు కుమారుడు వరకయ్యలు కుమారుడు ఎలుహు ఎలుహు ఎలాగో మాట్లాడు ఎలాగో మాట్లాడు సాగను నేను పిన్న వయసు గలవాడను నేను పిన్న వయసు గలవాడను మీరు బహువృద్ధులు మీరు బహువృద్ధులు ఆ ఆ ఏతువు ఏతువు చేతను చేతను నేను భయపడి నేను భయపడి నా తాత్పర్యం మీకు తాత్పర్ నా తాత్పర్యం మీకు తెగింప తెలుపులేదు అంటే వీళ్ళందరికన్నా ఈ కుర్రోడు ఎలా అంటాడు చెప్పండి చిన్నోడు ఈ కుర్రోడు అంటున్నాడట అసలు మీకేం తెలీదు అసలు యోబునికి కౌంటర్ చేయడం మీకు రాలేదు యోబు నోరు నేను ఎలా మోయేంత అని చూడండి ఎందుకని అడుగుతున్నాయండి ఈ నలుగురు కలిసి ఎవరి మేము చేస్తున్నారండి ప్రయోగాలు ఇంకో మాట చెప్పండి ఈ నలుగురు కలిసి ఎవరి మీద కౌంటర్ చేస్తున్నారండి మరో మాట చెప్పండి ఈ నలుగురు కలిసి ఎవరి మీద అండి ఎంత పన్నాగాలు పనుతున్నది ఆల్రెడీ చచ్చిపోయిన బాధల్లో కూరుకుపోయినోడు మీద నడుగుతున్నా చూడండి వీళ్ళకి అసలు వాదారు అంటారా వీళ్ళకి ఇప్పుడు మీరు చూడండి బాధల్లో ఉన్నవాడిని ఇంకా బాధల్లో పడేయడానికి వీళ్ళట అలా చెప్పకూడదు ఇలా చెప్పాలంటారు యోగు నోరు అలా మూయించకూడదు ఇలా మూయించాలంటే అంటే ఇంక నేను ఇన్ని మాటలు అడుగుతున్నాను ఇన్ని ప్రసంగాలు ఇన్ని మాటలు ఇన్ని ఎత్తుగా లేసే కన్నా ఆ మనిషిని చంపేస్తేనే బాగుంటుంది ఎందుకంటే అంత బాధ పెట్టకూడదు మనిషిని అదో రకమైన మనుషులు ఉంటారు చూసారా కత్తులతో పొడిచేసినా పర్లేదు కానీ మాటలతో పొడి చేస్తుంటారని అది మన కుటుంబాల్లోనే ఏడుస్తారు మన స్నేహాల్లోనూ ఉంటారు మన ఇరుగు పొరుగును ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినా అది రకమైన సైకోయిజం ఉంటుంది అనమాట సైలెంట్గా వేసేస్తారు మనకి మనం బాధల్లోండి ఏడుస్తున్నాం అనుకోండి బాధల్లో ఉన్న మన దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా వచ్చి మాట్లాడుతూ అలా విరుస్తుంటారు చూసారా అంటారు నేను అడుగుతున్నాను ఆ అర్థం ఏంటర్ అది అలా అంటున్నా కదా పెదవిరుతున్న దాని అర్థం ఏంటి కొంతమంది ఇలా వచ్చి ఇలా డిగ్నిటీగా నిలబడి బాధలు కానీ భుజమే చేయరు ఇలా నిలబడి అలా చూస్తుంటారు దాని అర్థం ఏంటి నీకు ఇలాగ జరగలరానా వీళ్ళు కూడా చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారట ఏమి డిస్కషన్ చేస్తున్నారు అంటే యోబు భూమి మీద డిస్కషన్ అంటే బాధల్లో ఉన్నవాడిని ఇంకా బాధలతో చంపేద్దామన్నంత డిస్కషన్ జరుగుతుంది చూడండి అలాంటి యోబు ఇంకా బాధపడిపోయాడు వీడు వచ్చి అంటున్నాడు చూడండి ముప్పై ఆరు అధ్యాయులు ఏమంటున్నాడో ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి మరియు ఇట్ల ప్రసంగం ఇంకా ముప్పై రెండు నుంచి ఇక్కడ వరకు అవ్వలేదు ఈ ప్రసంగం అంతా మొదలెట్టి ఏమంటున్నాడు చూడండి కొంతసేపు నన్ను ఓర్చుకును కొంతసేపు నన్ను ఓర్చుకును ఈ సంగతి నీకు తెలియజేసేదను ఈ సంగతి యోబు నీకు తెలియజేతును యాలయనగా యాలయనగా దేవుని పక్షముగా దేవుని పక్షము నేను ఇంకాను మాట్లాడవలసి ఉన్నది నేను ఇంకాను మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించేదను నీతిని ఆరోపించేదను నా మాటలు నా మాటలు ఏ మాత్రమును ఏ మాత్రము అబద్ధములు కావు అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు నీ ఎదుటి ఉన్నాడు ఎంత బిల్డప్ కూడా చూడండి ఏబో నీ ముందున్నది ఎవడో తెలుసా సంపూర్ణమైన జ్ఞాన్ నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు నన్ను జ్ఞాన్ అనుకోవాలి ఏంటి బాధల్లో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నన్ను జ్ఞాన్ అనుకో నన్ను సూపర్ హీరో అనుకో నన్ను సూపర్ మ్యాన్ అనుకో అంటే అసలు నేను ఏమనాలండి అప్పుడప్పుడు మీరు చూసారా మనం బాధల్లో ఏడుచేస్తుంటే కొంతమంది ఏమంటారు చెప్పినా జరిగింది ఏది జరిగిందిరా మిగిలింది ఏం చేద్దాం చూద్దాం అనరు ఏమంటారు చెప్పిన నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందిరా అంట నీ చేతగాంతా అంటే ఇంకేంటి దాని అర్థం ఏంటి చెప్పు మనల్ని ఇంకా ఏం చేద్దామని అంటే నాకు చేత కాదు నేను తెలివైన అని అనుకోకుండా మనల్ని ఏం చేస్తున్నారు చెప్పిన మనం చేత చెప్పండి తెలివితే ఎట్లా లేని వాళ్ళు ఇంకా ఆ మాటకి ఇంకా మేము బతకడం వేస్తు మమ్మల్ని ఏం చేయమంటామని అంటే నువ్వు కాడి బతుకున్నావు కానీ చివరికి ఆడుకు ల్యాండింగ్ ఇవన్నీ చూస్తారే వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు యోపు దగ్గర కూడా వచ్చి అట్న్నాడు నీ ఎదుటి ఉన్నది ఎవడు తెలుసా పూర్ణజ్ఞాని ఒకడు నీ ఎదుటి ఉన్నాడు పైగా నేను మాట్లాడుతున్నది దేవుని పక్షమున నేను ఇంకా మాట్లాడుతున్నా అనాల్సినవన్నీ అనేసి ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడట ఇలాంటి దుర్మార్గులు ఉంటారండి సమాజంలో అనవసరం అన్నీ అనేసి దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను పోతావు అంటాడు అనవసరం అనేసి దేవుడే నా నోట పలికిస్తున్నాడు అంటాడు అనవసరం అనేసి నేను జ్ఞానం అంటాడు నిజమైన జ్ఞానం వెంట తెలుసా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని నిలబెట్టడంలో ఉంది జ్ఞానం ఒక వ్యక్తిని నలిపేయడంలో జ్ఞానం అంటారు దాన్ని కుర్త్తి అంటారు ఒక వ్యక్తిని ఏడిపించడంలో జ్ఞానం అండరు అది దరిద్రపు పిశాచి లక్షణం అంటారు ఇప్పుడు యోగుని కూడా ఏడిపిస్తున్న ఆ దరిద్రపు లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో దేవుని పక్షాన అంటే ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు దేవుడికి యోగుకి ఏం పెడుతున్నారండి గొడవ పెట్టేస్తున్నారు చూడండి ఏమని గొడవ పెడుతున్నారు చెప్పనా ఇదిగో దేవుడే నా నోట్లో నుంచి మాట్లాడుతున్నాడు జాగ్రత్త యోగు దేవుడే నా నోట్లో నుంచి వినిపిస్తున్నాడు జాగ్రత్త యోబు అంటే ఇప్పుడు యోబు ఏం ఆలోచించుకోవాలి చెప్పండి నా భార్య నన్ను వదిలి నా పిల్లలు నన్ను వదిలి నా స్నేహితులు నన్ను వదిలి చివరికి దేవుడు కూడా నన్ను వదిలేస్తే ఇంకెందుకని దేవుడిని ఎలా ఊహించుకుంటాడు చెప్పండి యోగు ఒక అయిపోతాడండి దేవుడు అంటే ఇప్పుడు ఈ బాధలు ఈ కన్నీళ్ళు ఈ దుఃఖము ఇదంతా రావడానికి కారణం ఈ దేవుడైనా మనం దేవుడు 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 అని మాట్లాడుతూనే బాధలు ఉన్నవారి దృష్టిలో దేవుడిని ఏం చేసేస్తాం అని చెప్పిన విలన్ చేస్తాం విలన్ నీకెవరో శత్రువు కాదు దేవుడే శత్రువు నీకెవరో శత్రువు కాదు ఇదిగో దేవుడే విరుద్ధంగా నిలబడ్డాడని నేను దేవుని పక్షాన మాట్లాడుతున్నానంటూ దేవుడే శత్రువుని చేస్తున్నాడు యోగకు చూడండి వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది సమస్య వచ్చినా ఆ కన్నీళ్ళు రోజు రోజుకి ఆవిరైపోతున్నా ఆ బూడిదలో కూర్చుని ఏడుస్తున్నా ఇంకా ఎందుకు బతుకున్నాడంటే నా దేవుడు ఏదో రోజు మాట్లాడతాడని ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ దేవుడే నీకు శత్రువు అంటే ఇప్పుడు యోగ ఏమైపోదు అందుకే నేను అంటున్నాను వీళ్ళకి వాదార్పడం వాదార్చడం రాని చేత కాని స్నేహితులు సమాధానం చెప్పడం చేత కాని స్నేహితులు వీళ్ళు కనీసం యోబుకి ఎలాంటి మాటలు చెప్పాలో తెలియని అజ్ఞానపు స్నేహితులు వీళ్ళు అలాంటి వారీ యోబుతో మాట్లాడుతూ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో విన్నాడు 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 దేవుడు చూశాడు చూశాడు చూశాడిగా యోబు ఏం మాట్లాడలేక ఈ ప్రసంగాలు వినలేకపోతున్నాడు ఈ స్నేహితులు మాటలు తట్టుకోలేకపోతున్నాడు ఆ పక్కన ఆ బాధను రోజు రోజుకి పెంకులతో గోకుతున్నాడు భార్య అన్న మాటలు గుర్తొస్తున్నాయి బాధలు ఇంకా గుర్తొస్తున్నాయి ఎదుగొచ్చిన వచ్చిన కూతురు గుర్తొస్తున్నారు ఎదుగొచ్చిన వచ్చిన కొడుకులు గుర్తొస్తున్నారు ఈ బాధలన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ బూడిదలో ఆ మోకాల్లోనికి తలదించుకుని ఏడుస్తున్నాయి అలాంటి టైంలో దేవుడు వచ్చాడు ముప్పై ఏడు అధ్యాయాలు తినేసారండి రాబోందులు తినేసినట్టు తినేశారండి యోగుని ముప్పై ఏడు అధ్యాయాలు యోగుని ఏడు అధ్యాయాల తర్వాత దేవుడు వచ్చాడు మాట్లాడుతున్నాడు సుడిగాదిలో వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు యోగు జ్ఞానము లేని మాటలు చెబుతున్నా వీడు నా పక్షాన మాట్లాడుతున్నాను అంటున్నాడు కానీ అసలు వీడు ఒక పనికి మాల్నాడు వీడు నా పక్షాన మాట్లాడేవాడు కాదు నీకు నాకు వైరం పెట్టేవాడు వీడెవడు నీకు నాకు మధ్యలో సంజాసి ఇచ్చే వీడెవడు నన్ను కూడా నేను బాధలు ఉన్నప్పుడు కొంతమంది మధ్యలోకి దూరిపోయారండి వీళ్ళు దేవుడు దూరి మాట్లాడేసేవారు దేవుడితో మాట్లాడేసి దేవుడు ఎలా అన్నాడు దేవుడు అలా అన్నాడు ఇక నువ్వు బతకు నువ్వు అలా చేయవంటే నేను అడుగుతున్నా అసలు మీరెవరు దేవుడికి నాకు మధ్యలో అని యోబు అడిగితే మీరెవరు మీరెవరు జడ్జ్ చేయడానికి మీరెవరు పనికి మాలను వాగుడు వాగుతున్న వీరెవరు దేవుడు అడుగుతున్నాడు ఆ రోజు యోబునే కాదు నీ నీ జీవితాల్లో నీ నా జీవితాల్లో ఎవరైనా ఇలాంటి దేవునికి నీకు మధ్యలోకి వచ్చి ఈ బాధను ఎక్కువ చేస్తున్న ఎవరినైనా అడుగుతాడు వీలెవరు యోబో వీళ్ళ సంగతి తేలుస్తాను వీళ్ళెవరు నీ బాధను చూసి దొరికింది అవకాశం అని వాగుతున్నారా బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను కంగారు పడ నీ బాధలు ఉన్నప్పుడు నీ మీద ఇంకా రాళ్ళు లేస్తున్నారా అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయో మంచం పట్టిస్తాను యోబు కంగారపడ నిన్నే ఏడిపించి ఆ పిల్లలు లేని తనాన్ని ఇంకా నిన్ను ఏడిపిస్తున్నారా పిల్లలను మొట్టికాయ లేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను యోబు కంగారు వీడెవడు నీకు నాకు జవాబుదారిగా ఉండడానికి వీడెవడు ఆడ పెదరాడైనా ఎవడైనా వీడెవడు నీకు నాకు మధ్యలో ఉన్న వీడు ఎవడు ఓపు నీకు విషయం చెప్తున్నాను లే ప్రతి ఒక్కడన్న మాటలన్నీ చెవికెక్కించుకుని కురుంగుపోతున్నావా లే పౌరుషం తెచ్చుకో ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి పౌరుషము తెచ్చుకుని పౌరుషం తెచ్చుకో నడు నీ నడుము బిగించుకొని ప్రశ్న నేను నీకు ప్రశ్నమేది మొట్టమొదటి అటెన్షన్ పౌరుషం తెచ్చుకోలే నీ నడుముని బిగించు నడుముని బిగించడం అంటే లూజ్ అయిపోకు శ్రమలు వచ్చినప్పటికీ అయిపోయింది జీవితం అనుకోకు కాని మాటలు ఎవడెవడ ఏదో వాగినప్పుడు వాడికి సమాధానం లే ప్రతి ఒక్కడో వాగుతున్నాడు మా ఊర్లో ఎలా అనేస్తున్నారంటే అంటారు అన్నే లే పౌరుషం తెచ్చుకో బాధల్లో ఒక్కసారి నువ్వు పౌరుషం కోల్పోయావో నీకు అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా నీ భయమే శత్రువైపోతుంది పౌరుషం తెచ్చుకో అనే కొలిది పౌరుషంతో నిలబడు గోడకి బంతిని కొడితే బంతి మరల ఎంత వేగంగా తిరిగి ఈ జనాలకు అంత ఎదురు నిలబడి యోబులే లేచి నిలబడు నీ నడుమును కట్టు శ్రమలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సంసారం బాధలు ఎక్కువైనప్పుడు ఇక రోజు రోజుకి నమ్మకం పోతుందనుకునే సమయంలో లే లేచి నిలబడు నీకు ఏం జరిగినా లేచి నిలబడు అది కట్గమైనా కరువైనా సమస్య అయినా అది ఏదైనా వ్యక్తులే నీ ప్రియులే నిన్ను కాదని పొమ్మన్నా లేవరి కోసం బతకకూడదు నువ్వు శ్రమ దగ్గర తలదించదు యోబు వ్యాధి దగ్గర వ్యాధి దగ్గర తలదించొద్దు యోబు శ్రమల దగ్గర కృంగిపోవద్దు యోబు ఒకవేళ ఒక్కసారి నాకేంటి ఇలా అనుకున్నావో నిన్ను నువ్వే చంపేసుకుంటావు నువ్వు నేను కొన్ని డిస్కషన్ చేద్దాం రా యోబు అవరుగాలే వ్యాధి వస్తే చచ్చిపోతావా శ్రమొస్తే చచ్చిపోతావా ఇబ్బందులు వస్తే చచ్చిపోతావా నీ సంసారంలో ఇబ్బందులు వస్తే చనిపోతావా ఆర్థిక ఇబ్బంది అయితే చచ్చిపోతావా చాలా మంది అప్పులు చేసి మధ్యకాలంలో చచ్చిపోతున్నారు తీర్తే తీరుతామని చెప్పండి ఎక్కువగా వచ్చి రంగు ఈ మాటని అనకూడదు నేను చచ్చిపోయి నీ పేరు అని చెప్పండి దరిదప్పులు వాకిట్లో కూడా కనపడ్డాం కావడం చంపాడు ఏంటంటే ఒక చెల్లి చచ్చిపోయిందండి మొన్నే ఒక చెల్లి అందుకే బాధలు అట్టినాను ఐదు వేల రూపాయల కొరకు ఏపుకి తినేశారండి ఆ అమ్మాయిని వయసులో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్నకి పక్షపాతం వచ్చింది వాళ్ళ అమ్మ కోవైట్ వెళ్ళిపోయింది ఈ లోపల అమ్మాయికి చిన్న వయసులో ఉంది అలా అక్కకి పెళ్ళి అయిపోయింది అమ్మాయి ఒక్కర ఉంది పెళ్ళవలసిన అమ్మాయి నాకు తెలిసి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయి అండి అని పిలిచేదండి ఐదు వేలు అప్పు కోసం అమ్మాయిని ఏడిపిస్తే ఆ గౌరవం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి అప్పులలో అడిగితే చచ్చిపోతారా చెప్పండి తీరుస్తాం 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 ఇంకా మండుకొచ్చి లేని మాటలు అన్నారా ముందు నేను అప్పు తెచ్చండి నీ మాటల సంగతి ఏడు తెలిసి అన్నారా అలా అప్పులు ఎగ్గొట్టకండి అది మానవ నైజ్ ఇంకా తీసుకున్నాం గౌరవంగా ఇచ్చేయండి ఆలస్యమైనా కొంచెం రూపాయి కానీ అప్పులు కొరకు చనిపోకండి ఆర్థిక ఇబ్బందులు కొరకు చనిపోకండి నేను అడిగితే అన్ని అప్పులు చేసిన ఈరోజు ధనవంతులు మన దేశంలో వాళ్ళు చచ్చిపోయారా మనం చచ్చిపోతున్నాం బ్యాంక్ వాళ్ళు వచ్చారండి మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతాను బ్యాంక్ వస్తే కడతాం ఇబ్బందులు వస్తే కడతాం ఏమవదు ఏమవదండి అప్పులు వచ్చినా ఏమవదండి జీవితం కన్నా అప్పులు పెద్ద ఎక్కువగా గుర్తుపెట్టు సంసారంలో భారీ ఇబ్బంది పడుతుంది సంవత్సరంలో భర్త ఇబ్బంది పెడుతున్నాడు సంసారంలో పిల్ల ఇబ్బంది పెడితే పెట్టనే నీ విలువ తేలకపోతే పెడతారు పెట్నే ఏం కాదు పెట్టనే పోతారు పోతారు భార్య వదిలి వెళ్ళిపోయిందని పోనే భర్తలు ఏంటో దేవుడు ఒకరోజు చూపిస్తాడు పోనే భార్య వదిలి వెళ్ళిపోయింది భర్త వదులు వెళ్ళిపోయాడు పోనే భార్యలు ఏంటో ఒక రోజు అడిగి మంచం పెట్టక భార్యలు అర్థం ఎందుకంటే అమ్మ కూడా కడగదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు భారీ గుర్తు వస్తుంది పిల్లలకు కాదని పోతున్నారా పిల్లలే తిరగబడి మాకు అడ్డు వచ్చారంటే మీ మీదే కేసులు పెడతామంటున్నారు ఈరోజు పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటేసరికి వద్దురా తప్పురా అలా ఎలకరంటే నా ప్రేమకు అడ్డు వచ్చామంటే అమ్మ నాన్న మీ మీద కేసు పెడతాం పెట్టనీ ఎల్నే ఆ ఎల్లిన తర్వాత అద్దు రూపాయి టిఫిన్ కొండాడు తీసుకెళ్ళినాడు ఆడి కనీసం ఉదయం గంజి కూడా వేయడు ఎందుకంటే రాత్రి ఆనడు ఉదయం గంజి చేయకుండా ఉంటుంది వాడు ఏమి ఇచ్చాడు అప్పుడు గుర్తొద్దు దమ్మేంటో అప్పుడు గుర్తు కోరేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు తిన్నప్పుడు రోజు ఒట్ సరే అప్పుడు అర్థమవుద్దాం మనం ఎల్లే నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళని ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ ఒకరోజు మనం ఏంటో మనం తెలుస్తాం వాకుతారు ఈ టైంలో ఈ టైం గ్యాప్ లో అంటారు 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 అననే యోబు అన్నాడు అననే యోబు నువ్వు నిలబడు యోబు నిలబడు నువ్వు నా ఎదుటి నిలబడు నువ్వు ఎవడ ఎదుటి నిలబడాల్సిన అవసరం లేదు నువ్వు నా ఎదుటి నిలబడు పౌరుషం తెచ్చుకో నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు ఆన్సర్ చెప్పు బాధపడిపోతున్నావా ఇబ్బంది పడిపోతున్నావా సరదా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం ఏమంటాం మౌనంగా చూస్తున్నాడు నుంచి యోగం ఆ టైంలో పౌరుషుని తెచ్చుకుని డిగ్నిటీగా నిలబడన్న యోబుకి ఒక మాట అంటున్నాడు డిబేట్ చేద్దాం సరదాగా అన్నాడు డిబేట్ అని తెలుసుకు ఎవరు పెట్టుకుంటాం నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం అడుగుతున్నాడు కిందికి చూడండి నేను భూమికి పునాది వేసినప్పుడు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి నీవు ఎక్కడ నీకు వివేకం కలిగి ఉన్నాడలా నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పు చెప్పు నీకు తెలిసిన ఎడలా నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణము నియమించిన వాడు దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడు ఆగుదాం బాధల్లో ఉన్న వాడి దగ్గరికి స్నేహితులు వచ్చి వాదార్పణ ఇవ్వలేదు బాధల్లో ఉన్నవాడికి ఆడెవడో జ్ఞానం వచ్చాడు వాడు వాదార్పణ బాధ ఎందును బాధ ఎందును నువ్వు విడనాన్ను ఎక్కడికి వెళ్ళను నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోతాన్ని ఈవిడేవ్వలేదు ఎవరు అలాగే అంటారు ఎవరు మాడు చెప్పిన కరోనా టైంలో చాలా మందికి జ్ఞానోదయం వచ్చింది ఆవిడ కరోనా వస్తే గదిలి గదిలిడేసిన తర్వాత దాహం నీలి అని అడిగాడట ఆ కరోనా టైంలో ఆవిడ గ్లాస్ ఇచ్చే విధానానికి ఆ రోజు చచ్చిపోవాలనుకున్నాడు ఎందుకంటే కర్రకి గ్లాస్ కట్టింది ఇదిగేండి నీళ్ళు అన్నాడు నీకు మాట చెప్తున్నా నీ ఈ యాటిట్యూడ్కే చచ్చిపోలేక వ్యాధి ఎందుకు బాధన్న కనీసం నీళ్ళు ఎందుకు భార్యకి కూడా అలాగే ఇచ్చారు ఆవిడ కరోనా వచ్చిందనగానే ఆవిడెక్కడో పెట్టేస్తా ఇలా దోసాడు అంట ఏవండి ఈ ప్లేట్ చూసి చచ్చిపోలే మాట చెప్నా బాధల్లో ఉన్న వారి దగ్గరికి వచ్చి ఎవరో ఓదార్పి ఇవ్వట్లేదు భార్య ఇవ్వట్లేదు అందరూ వదిలేశారండి యోబుకి ఇబ్బంది ఇలా టైంలో దేవుడు వచ్చి కనీసం ఓదార్పిస్తాడంటే దేవుడు అన్నాడట కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ అన్నాడు ఆ అడిగే క్వశ్చన్లు నీ పిల్లలు ఎప్పుడు చచ్చిపోయారు అంటే బాగుండు సుడిగాలు చంపేసిందా అంటే బాగుండు ఆస్తులు అన్నీ పోయాయి కదా యోబు అంటే బాగుండు బాధపడుతున్నా కదా యోబు అంటే బాగుండు అవి ఏమనకుండా భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడు అంటే ఇప్పుడు ఎవడన్నా ఏడుసినోడి దగ్గరికి వెళ్ళి ఇదే కోసినాడిని అడిగితే ఏమంటాడండి మనల్ని మిమ్మల్ని అడుగుతున్నాను బాగా బాధలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా అంటే ఏమంటాడండి అసలు నువ్వు ఎందుకు పుట్టవో చెప్తాను అంటాడు ఇక్కడ ఉన్నావంటే ఎందుకు పుట్టావు అనుకునేలా కూడా వేస్తాను అంటాడు ఎందుకంటే ఇప్పుడు బాధలు అన్న కోసం అడగొచ్చండి మనకు అనిపిస్తుందా లేదా భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు ఉదయ నక్షత్రాలు ఎప్పుడు ఏకంగా కూడా చెప్పు నీకు తెలివి ఉంటే చెప్పు ఈ పరిమాణం ఎంతో చెప్పు ఈ రాతిని ఈ భూమికి పునాది మూల రాతిని ఎప్పుడు వేసానో చెప్పు ఇవన్నీ చెప్పు గాఢాంధకారం ఎప్పుడు పుట్టిందో చెప్పు ఈ క్వశ్చన్లన్నీ యోగ నడుగుతుంటే బాధల్లో ఉన్నవాడికి ఈ క్వశ్చన్ అడిగితే ఇంకా ఎలా ఉంటుందండి మనకు అనిపిస్తుంది ఇదేం వాదార్పు అని ఇదే వాదార్పు కానీ దేవుడికి తెలుసు ఏ మనిషిని ఎలా వాదార్చాలో దేవునికి బాగా తెలుసు ఎంత బాగా తెలుసు చెప్పనా ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడంటే యోగు భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పాను ఎందుకడిగా చెప్పనా భూమి పుట్టినప్పుడు నీ ఉంటివా అన్నాడు ఉన్నాడా యోగు ఉన్నాడా వెలుగు పుట్టినప్పుడు యోబున్నాడా రాత్రి పుట్టినప్పుడు యోబున్నాడా జలములు పుట్టినప్పుడు యోబున్నాడా నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు యోబున్నాడా సముద్రానికి తలుపులు మూసినప్పుడు యోబున్నాడా గరాంధ్రకారం పొత్తు గుడ్డలతో చుట్టినప్పుడు యోబున్నాడా యోబు లేడు ఉన్నావా 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 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి లేడు చాలా మంది అన్నారు ఉన్నాడు అప్పుడు దేవుళ్ళు ఉన్నాడు అన్నారు మీకు ఆహాని చెప్పకండి ఇక్కడ లేడంటే లేడంతే ఎబ్రూ శబ్దాలు ఏంటో చెప్పినా లేడు అప్పుడు యోబు లేడు యోబు ఉనికి లేదు నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వెక్కడున్నావు లేవు భూమి లేనప్పుడు భూమి మీద నీ సంసారం ఎక్కది నీ పిల్లలు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ నువ్వు లేవు ఉంటివా 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 అని అడుగుతున్నాడంటే దాని అర్థమేంటి చెప్పనా యోబు నువ్వు లేవు నువ్వు లేవు అని నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు కానీ నేనున్నాను చీకడ పుట్టినప్పుడు నువ్వు లేవు కాని నేనున్నాను అగాధ జన్మలు పుట్టినప్పుడు నువ్వు లేవు నేనున్నాను ఉదయ నక్షత్రములు ఏకముగా గూడి భూమికి పునాది వేసినప్పుడు నువ్వు లేవు కానీ నేనున్నాను ఈ విశాలమైన విశ్వాన్ని నీ బాధల్లో నుంచి బయటకు వచ్చి అలా చూడు నేనున్నాను నీ బాధల్లో ఆ కూరికి పోయి ఆ బూడిద వైపు చూడకు ఈ భూమిని చూడు ఈ నక్షత్రాలు చూడు ఈ చంద్రుడిని చూడు ఈ నక్షత్రాలు వెలుగుతున్న దాని వెనకున్న వెలుగును చూడు ఈ సూర్య చంద్ర నక్షత్రాల వెనకాల ఉన్న ఈ విశ్వాన్ని చూడు వీటన్నిటినీ చూడు ఈ నేచర్ని ఒకసారి చూడు బాధలు ఉన్న వాళ్ళకి చక్కటి సజెషన్ డాక్టర్లు ఏమిస్తారు చెప్పిన కొంచెం అలా మంచి వాతావరణంలోకి వెళ్ళండి అంటారు ఎందుకు ఆ వాతావరణానికి మన మైండ్ మారుతుంది యోగును కూడా అంటున్నాడు నీ బాధల్లో నిన్ను చూసుకోకు ఒకసారి యూనివర్స్ని బిగ్ పిక్చర్ చూడు చూస్తే ఏమర్థం అవుతుంది ఎప్పుడైనా మీరు బాధ నా రాత్రులు అలా నక్షత్రాల్లో చూడండి కాస్త మీకు సైన్స్ తెలిస్తే అవుతుంది ఈ నక్షత్రాల్లో చిన్న భూమి అంత ఆ చిన్న భూమి ఎసకరేణి మీద చిన్న ఇల్లులు మనవి ఆ చిన్న ఇంట్లో మనము ఆ ఇంట్లో ఈ బాధలు దీని కొరకు ఈ నక్షత్రాల్లో బాధపడిపోతుంటాం మీకు అర్థమైందా రేపు ఎగ్జామ్ కోసం ఈ రోజు నిద్ర రాదు మనం ఎక్కడ నుంచి చెప్పినా చిన్న ఇసుక దొన్నామ్మా దీనికోసం ఇంత బాధపడిపోతాం యోబునే వాటి చెప్పిన ఇవన్నీ చూడు యోబు ఇంత పెద్ద విశ్వంలో ఈ భూమి ఎంత ఇంత పెద్ద విశ్వంలో ఈ భూమి మీద ఈ దేశాలు ఈ దేశాల వెనక సముద్రాలెంత ఈ సముద్రాల వెనక ఆరిన నేలంతా ఆరిన నేల మీద నువ్వెంత నీ జీవితం ఎంత నా ముందు ఈ సమస్య ఎంత అదే పెద్ద అనుకునే ట్రబుల్ అయిపోతున్నాయి యోగో బిగ్ పిక్చర్లో చూడు విశాలమైన దృక్ నేర్చుకో కంపేర్ చేయి పెద్ద బాధ అనిపించదు నీకు మాట చెబుతున్నాను యోబు నువ్వుంటివా నువ్వుంటివా అని అడిగిన దేవుడు ఒక మాట అంటున్నాడు నువ్వు లేవు నేనున్నాను ఉన్నవాడిని చెబుతున్నాను భూమి పుట్టినప్పుడు ఉన్న నేను సముద్రములు పుట్టినప్పుడు నన్ను నేను ఆకాశములు పుట్టినప్పుడున్న నేను నింగి నేల పుట్టినప్పుడున్న నేను భూమికి పునాదేసినప్పుడున్న నేను ఆ రోజున్నాను ఈ రోజున్నాను రేపు ఉంటాను ఎల్లకాలం ఉంటాను యోబు నీతో ఎప్పుడు ఉంటాను లే నిలబడన్నాడు ఆ రోజున్న నేను ఈ రోజున్నాను ఈ రోజున్న నేను రేపు ఉంటాను నీతో ఎప్పుడు ఉంటాను చీకటే పుట్టినప్పుడున్న వాడిని నీ జీవితంలోకి చీకటి వస్తే ఉండనా భూమే లేనప్పుడు నేనున్నవాడిని ఈ భూమి మీద నీ జీవితంలోకి శ్రమలు వస్తే ఉండనా నక్షత్రాలే లేనప్పుడు నీ జీవితంలో లాంటి కొడుకులు రాలిపోయినప్పుడు నక్షత్రాల పుట్టక ముందే ఉన్నప్పుడు ఉన్న నేను ఇప్పుడు నీ దగ్గర ఉండనా యోబుకి ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా యోబు ఈ మాటలన్నీ మూడు అధ్యాయంలో అన్నాడు ఏమన్నాడు తెలుసా ఒకసారి మూడో అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి ఏం జరుగుతుందో మూడో అధ్యాయం తర్వాత యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలు పుట్టిన దినమును తాను పుట్టిన దినమును క్షపించను యోబు ఎలాగా నా తల్లి గర్భ ద్వారంలో ఏంటట తల్లి గర్భ తాను పుట్టిన దినమును క్షపించను బాగా వినండి నువ్వు ఉంటివా ఉంటివా అని ఎంతకన్నాడు చెప్పనా నీ పుట్టికి నేను చేపించుకున్నా గుర్తుపెట్టుకో యోబు నువ్వు పుట్టక ముందే వీటన్నిటిని పుట్టించినోడిని దాంట్లో నిన్ను పుట్టించినోడిని పుట్టుకని ఎందుకు సేపించుకుంటున్నావు అప్పుడప్పుడు బాధల్లో మనం అనేసుకుంటాం చూసారా బాధలు ఎక్కువైపోయి ఇబ్బందులు ఎక్కువైపోయి శ్రమ ఎక్కువైపోయి మన నోటంటు వచ్చే మాటని చెప్పినా అనావసరంగా పుట్టావు అంటే నువ్వు అనుకుంటే పుట్టలేదు గుర్తుపెట్టుకో అనవసరంగా పుట్టలేదు దేవుడు అవసరం అన్నాడు కాబట్టి పుట్టించా ఈ మాతృ శ్రమలకే మనం ఏమి నిందించేసుకుంటాం అని మన మనం పుట్టికినే నిందించేసుకుంటాం ఎవరో గాలి గారు మాటలు అన్నారని దానికే చచ్చిపోతానని పుట్టిన పుట్టికినే క్షమించే శాపాన్ని గురి చేసుకుంటాం నిన్నెవరో విడిచి వెళ్ళిపోయారని నీ పుట్టిక వేస్ట్ అంటావా నీకు వ్యాధి వచ్చిందని పుట్టికే వేస్ట్ అంటావా నువ్వు అనుకుంటే పుట్టలేదు మీ అమ్మ అనుకుంటే పుట్టలేదు మీ నాన్న అనుకుంటే పుట్టలేదు అసలు నువ్వు అనుకుంటే ఏది పుట్టలేదు నీ కలర్ దగ్గర నీ నెత్తి మీద ఇంట్రుకల వరకు నీ అరికాళ్ళు ఉన్న గోర్లు వరకు అసలు ఏది నువ్వు అనుకుంటే పుట్టలేదు ఒకరు అనుకున్నారు మన గురించి అనుకున్నవాడు ఆ సుడుగాల్లో యోగు దగ్గర ప్రత్యక్షమైన వాడే నిన్ను నన్ను కూడా అనుకున్నాడు మనం ఎలా ఉండాలను మనల్ని ఇలా భూమి మీద చూడాలనుకున్నాడు దాని కొరకు చెబుతున్నాడు ఆయన యోబో నీ పుట్టుక నుంచి చేపించుకుంటున్నావు నేను అడుగుతున్నాను అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు చెప్పాను భూమి పుట్టినప్పుడు పుట్టావా నక్షత్రాలు పుట్టినప్పుడు పుట్టావా సముద్రాలు పుట్టినప్పుడు పుట్టావా ఏదో ఈ విశ్వం దగ్గర నుంచి బాధలన్నీ నువ్వేమో వస్తున్నట్టు అంతగా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు జీవితంలో జీవితం శ్రమ వచ్చేసరికి కృంగిపోతున్నావు లే యోబూ ఇంకా చెప్తున్నాడు చూడండి నా తల్లి గర్భద్వారంలో నా తల్లి గర్భద్వారంలో అది మూయనందుకు అది మూయనందుకు నా నేత్రములకు అది మరుగు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును నేను పుట్టిన దినము లేకపోవనుగాక ఏమి చెప్పిస్తున్నాడంటే వాళ్ళ అమ్మ గర్భానికి చెప్పిస్తున్నాడు అమ్మ గర్భాన్ని ఎత్తాడు ఇక్కడ ఏ మాట ఎత్తుతున్నాడు తెలుసా క్వశ్చన్లో ఎనిమిది వచ్చిన సముద్రము దాని గర్భము నుండి పర్లు రాగా దాని తలుపులు చేత దాన్ని మూసిన వాడేవాడు మీ అమ్మ గర్భాన్ని కోసం మాట్లాడుతున్నావే నేను గర్భం కోసం అడుగుతాను చెప్పు అసలు సముద్ర గర్భం అంటే ఏంటో నీకు తెలుసా దేవుడు ఎలాంటాడు చెప్పిన ప్రశ్నలకు ప్రశ్నలే వేసి ప్రశ్నల్లో నుంచి శ్రమలను తొలగించే గొప్ప దేవుడు నమ్ముకున్నదేవుడు ప్రశ్నలతోనే వాదర్పిస్తున్నాడు చూడండి మీ అమ్మ గర్భాన్ని అసలు అడుగుతున్నాను సముద్ర గర్భం కోసం నీకు తెలుసా నీ పుట్టు కోసం అడుగుతున్నావు అసలు నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసు అంటే మూడో అధ్యాయంలో అడిగిన కొసుళ్ళు మళ్ళీ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రివర్స్ ఎవరు అడుగుతున్నారు చెప్పండి దేవుడు అడుగుతున్నాడు నువ్వన్న మాటలే నేను అడుగుతున్నాను యోబు నువ్వనిన మాటలే నేను అడుగుతున్నాను యోబు నీ పుట్టుకెప్పుడు చెప్పు ఎప్పుడు పుట్టావు ఏదో భూమి పుట్టినప్పుడు చెప్తున్నావు యోబు నువ్వు పుట్టింది మన అన్నాడు మీ అమ్మ గర్భాన్నే చెప్పిస్తున్నావు సముద్ర గర్భం కోసం నీకు తెలుసా మీ అమ్మ ఆ మాయగా నిన్ను రాల్చేస్తే బాగున్నట్టున్నావు ఆ సముద్రపు తలుపులు మూసినవాడేవడో నీకు తెలుసా మీ అమ్మ గర్భాన్ని తెరిచిన వాడే సముద్ర గర్భాన్ని తెరిసాడు సముద్ర గర్భాన్ని తెరిచిన వాడే మీ అమ్మ గర్భాన్ని కూడా తెరిచి నేను చక్కగా భూమి మీద తెచ్చాడు యోబు అది నేనే యోబు మరో మాట అడినాడు చూడండి మూడో అధ్యాయం కిందికి మగపిల్ల పుట్టేనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును ఏంటట రాత్రి లేకపోవును కాక అడుగుతున్నాను అసలు యోబో రాత్రి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా మాటలు మీకు అర్థమవుతున్నాయా ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఎందుకు కింది ప్రశ్నలు అడుగుతున్నాడు తెలుసా మూడో అధ్యాయంలో ఈ ప్రశ్నలు అన్నీ వేసుకున్నది ఎవరు చెప్పండి యోబో మూడు అధ్యాయంలో ఇంటి ప్రశ్నలు వేసుకున్నాడు కనుక అదే ప్రశ్నలు మళ్ళా దేవుడు అడుగుతున్నాడు రాత్రే రాలిపోతే బాగున్నావు అసలు రాత్రి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా నెక్స్ట్ ఆ దినము అంధకారం ఆ దినంధకమైన ఆ దినం ఎప్పుడు వచ్చిందో నీకు తెలుసా పైనుండి దేవుడు దాన్ని గాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండా వెలుగు దాని నుండి గాక ఇదే ముప్పై ఎనిమిది అధ్యాయంలో వెలుగు ఉదయ నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయని నీకు తెలుసా చూసారా ఇవన్నీ యోబడిగినవే దేవుడు అడుగుతున్నాడు చూడండి సుమారు యోపు ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు అడుగుతాడండి ఎన్నోసార్లు ఈ మాట్లాడతాడు రాత్రి కూర్చి మూడో అధ్యాయంలో మూడు సార్లు అంటారు అంధకారం కూర్చి ఐదు సార్లు మాట్లాడతాడు ఎలుగు కోసం ఆరు సార్లు మాట్లాడతాడు ఇవే ప్రశ్నలు ముప్పై ఎనిమిది అధ్యాయంలో దేవుడు మళ్ళీ అడిగాడు నువ్వు ఏదైతే అడిగే అదే అడుగుతున్నాను నువ్వు చెప్తున్నాను యోబు వీటన్నిటినీ పుట్టించిన వాడు ఉన్నాడు యోబు రాత్రి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈ రోజు ఉన్నాడు పగలు పుట్టినప్పుడు ఉన్నవాడు ఈ రోజు ఉన్నాడు నక్షత్రాలు పుట్టినప్పుడు ఉన్నవాడైనా ఈ ఉన్నవాడైనా నీ దేవుడు ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ఉన్నాడు నీతో ఎల్ల కాలము ఉంటాను పోతున్నావా నీ స్నేహితులు నీతో ఉండరేమో నీ పనులు నీతో ఉండరేమో నీ భార్య నీతో ఉండదేమో దేవుడు చెప్తున్నాడు నేను నీతో ఉంటాను లే పౌరుషం తెచ్చుకొని నిలబడు దేవుడు ఒక భక్తుడి నుంచి కోరేది ఏంటి శ్రమలను చూసి బెదిరిపోకూడదు శ్రమలను చూసి మనం బెదిరిపోయామో సాతానుగాడు తెగ నవ్వెత్తాడు నిజంగానే చెప్తున్నాను ఎందుకు చెప్పిన నేను నమ్మిన బిడ్డలు అంటున్నావు చిన్న అనారోగ్యవంతులకి ఎంత అవిశ్వాసం చూపిస్తున్నారు చూడు అంటాడు ఆ సన్నాసిగాడు ఎవడు ఆ సాతానుగాడు అడు వచ్చి చెప్తాడు దేవుడు ముందు ఆ మొదట అధ్యయంలో అదే కదా గొడవ యోబుకి అన్నీ ఉన్నాయి కనుక అన్నీ ఉన్నాయి కనుక దేవుడు దేవుడు అంటున్నాడు అవి తీసే నీ మొఖం చూడ్ ఇదే కదా డిబెట్ ఆయన క్యారెక్టర్ మీద ఆయన క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతుంది ఇదిగో అన్ని కంచి కేసు కనుక తీసే ఇప్పుడు దేవుడు అంటాడేమో చూడు అన్నీ తీసేసిన యోబు అన్నాడు దేవుడు ఇచ్చాను దేవుడు తీసేసుకు యోహోవా ఇచ్చినప్పుడు ఎలా అయితే దిగంబరిగా ఉన్నానో వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే దిగంబరిగా ఉంటాను కాకపోతే బాధల్లో కొన్ని మాటలు వదిలేసాడు యోబు ఎందుకంటే బాధల్లో కొన్ని తెలియకుండా నేను ఎత్తాం అప్పుడప్పుడు బాధ ఎక్కువైపోయి మనం ఎంత భయంకరమైన అంటే ప్రభా అందరు సంవత్సరాల్లో బాగానే ఉన్నాయి నా సంవత్సరమే అంటే దాని ఏంటి దాని అర్థమేంటి చెప్పండి అందరూ పాడైపోయి నేను పాడైపోతే బాగుంది ప్రభు నన్నొక్కరిని పాడు చేసేటి ప్రభు వాళ్ళని పాడు చేసి అని అది రకమైన సైకం అంది అందరు పిల్లలు బాగానే ఉన్నారు ప్రభా నా పిల్లడికి ఏడు ప్రభు అంటే అందరి పిల్లలు ఎలాగైపోవాలి బాధల్లో మనం ఏం మాట్లాడుతా తెలియదు అదో రకమైన సైక్యజం వస్తుంది ఆ సైక్జం మనం కోరుకునేది అని చెప్పిన అందరూ పాడైపోవాలనుకుంటాం యోగు గారు అంటున్నారు చూడండి యోబు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుడు ఇన్ని ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలు అడిగినప్పుడు యోగ తర్వాత అంటాడు దేవుడు మాట్లాడుతూ పన్నెండో చిన్న అరుణోదయము భూమి దిగంతం వరకు వ్యాపించినట్లు అది దుష్లో అది దుష్టులో ఉండకుండా కలలో నుండా ఉదయం ఉదయమును రోజే లేకపోతే బాగున్నావు రోజును రప్పించగలవా యోబు ఈ ప్రశ్నలు ఎప్పుడైతే యోబుని అడిగాడో ఈ ప్రశ్నలు ఎప్పుడైతే దేవుడు యోగుని అడిగాడు యోబుకి అన్ని అర్థమైపోయిన తర్వాత తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అప్పుడు యోగు అంటాడు చాలా తప్పుడు మాటలు మాట్లాడేసాను నా స్నేహితుల యొక్క ఒత్తిడి వల్లనే ఏదో మాట్లాడేసాను నా పుట్టుకని నిందించుకున్నాను నా జీవితాన్ని నిందించుకున్నాను నాన్న వారే నాకు దూరం అయ్యేసరికి జీవితం ఎందుకు అనుకున్నాను నాకు అర్థమైంది ప్రవ్వా శ్రమ వచ్చినా బాధ వచ్చినా హింస వచ్చినా ఇక్కడి నుంచి బతికేస్తాను ప్రవ్వ నన్ను క్షమించు బూడిదలో కూర్చుని సుడుగాలి చూసినట్టునే ఏదో అనుకున్నాను కానీ సుడిగాలినే అదుపు చేసేవాడివి నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను అంటే నా పిల్లల మీదకు సుడిగాలి వచ్చిందంటే నీ అనుమతి లేకుండా రాదు కదా బ్రోభ సుడిగాలిని కూడా అదుపు చేయగలవు అందుకే నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు నేను అడగను కానీ నాలో ఉన్న నాలో ఉన్న ఈ చిన్న లోపం కూడా ఉండకూడదని అనుమతించావా అన్నిటికీ లొంగిపోతాను ఒక సహోదరుగా మీకు చెప్తున్నాను బాధ వచ్చింది అనుకోండి శ్రమ వచ్చిందనుకోండి ఏం కాదండి అలా ఉండండి దేవా మాకు ఎందుకు ఇలా అనుమతి ఇచ్చావంటే దేవుడు ఇంకా మనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు ముప్పై ఏడు అధ్యాయుల్లో మాట్లాడిన దేవుడు ఎప్పుడు మాట్లాడో తెలుసు అయోగుతో బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడే శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నా ప్రభావా నా జీవితంలో కంటే నీతో ఇంకా క్లోజ్గా మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు బాధలు ఎందుకు అనుభవిస్తున్నావు ప్రవ్వా అంటే ఇదిగో నీతో నేను ఫ్రెండ్లీ డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను మంచం మీద ఎందుకు పెట్టావు ప్రవ్వా ఆ మంచం మీద నీ ముఖాన్ని చూద్దాం అనుకుంటున్నాను నన్ను ఎందుకు వంటన చేశావు ప్రభు అంటే నువ్వు ఒంటరివి కాదు నేనున్నానని చెప్పడానికి నిన్ను వంటన చేశాను ఇవన్నీ దేవుడు మనకి నేర్పించే జీవిత సత్యాలని వీటిని ఏమంటారు చెప్పినా లైఫ్ లెసన్స్ అంటారు ఇవి చెబితే అర్థమవు అందులో మునిగితే అర్థమవుతాయి అవి చెబితే అర్థమవుదు ఆ శ్రమలు దెబ్బల మీద దెబ్బలు మనకు తగిలితే అప్పుడు అర్థమవుద్ది అప్పుడు మనకు అర్థం అవద్దు కానీ కాలం కొంతకాలం అలా గడిసెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఓహో అప్పుడు ఆ శ్రమ అంతకు వచ్చిందా ఆ శ్రమ అంతకు లేకపోతే ఈ రోజు నాకు ఇంత దీవెన ఉండదని ఆ రోజు మనకు అర్థం యోబు ఎంత ఎంత వచ్చేసాడు చెప్పినా ముందున్న ఆస్తుల కన్నా ఆస్తులు పెరిగిపోయాయి ముందున్న సంపద కన్నా ఇంకా సంపద పెరిగిపోయింది ముందున్న పిల్లల కన్నా ఇంకా చక్కటి పిల్లలు పుట్టారట మరలా జీవిత భాగస్వామి అర్థం చేసుకునే జీవితం కొనసాగించింది అంటే ఇంత బ్రైట్ లైఫ్ రావడానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి ఏమిస్తాడు చెప్పండి శ్రమలు ఇస్తాడు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు మన దగ్గర సమాధానం ఉండదు నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు ప్రత్యేకంగా నీకు ఇలా జరుగు మా ఊర్లో అందరూ బాగుండగా నాకే ఇంతకు ఇలా జరుగుతుందంటే అందరికన్నా నువ్వు బాగా నచ్చి నీరు జరుగుతుంది నేను ఎంత ఏడ్చినా నా దేవుడు నా మరెందుకు ఇంటలేదని ఎంటలేదనుకోకు మూడో అధ్యాయంలో యోగి వినలేదనుకున్నాడు దేవుడు ఎన్నాడా లేదా వింటాడు కన్నీరు చూడలేదనుకోకు ఆయన చూస్తాడు మనం చూడలేని టైంలో కూడా ఆయన మనం చూస్తాం మనం వింటాడు మన ఏటో మన బాధ ఎవరో మనల్ని అనే ఎవరో ఇలా అందరు సంగతి చూస్తారు దేవుడు అన్నాడు వీళ్ళందరినీ నరికేద్దాం అనుకుంటున్నాను యోబు అన్నాడు ఎవరిని ప్రసంగాలు చేశారు కదా వాళ్ళని వీళ్ళందరినీ తీసేద్దాం అనుకుంటున్నాను యోబు ఏమంటావు ఇప్పుడు కొన్ని పరిమిషన్ అడుగుతున్నాను నిన్ను బాధించి శ్రమల్లో నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను కాని మాటలని నీకు నాకు ఇంకా వైరం పెంచిన వీళ్ళందరినీ తీసేద్దాం అనుకుంటున్నాను యోబు ఏమంటావు అన్నప్పుడు యోబూ బతుకులు ఆడుకొని తన స్నేహితుల్ని క్షమించేమంట తన స్నేహితుల్ని కూడా క్షమిస్తారు ప్రభు వాళ్ళకి ఏమీ తెలియదు ఇదిగో వాళ్ళ పక్షమున నేనే మరల బలి అర్పిస్తున్నా చూసారా మనం అయిపోయామనుకోకండి జీవితం ఎప్పుడైనా సరే అయిపోయింది అనుకోండి ఏం అవదండి మళ్ళీ స్టార్ట్ అవుద్ది ఈ వాగు నోరులో ఏమంటే చెప్పిన ఒకరోజు ఆడ ఎలాగన్నా గుండు ధర ఎక్కువండి ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు ఆ రోజు ఏమంటారు చెప్పినా ఆడి ఎలా తట్టుకున్నాడండి ఆ శ్రమ అని ఇన్ని బాధలు ఈమె ఎలా తట్టుకోగలుగుతుందండి అంటారంటే ఈ శ్రమ ఒక్కసారి మనం తర్వాత అప్పుడు ఇలా అంటారు ఎలాగన్నా ఆడికిలా ఉండాలండి అంటారు కొన్ని రోజులకి మనం ఏమైపోతుందని చెప్పినా మన శ్రమలు మన బాధలు మన ఇబ్బందులు శ్రమల్లో ఉన్నవారికి మాదిరి అయిపోతాం మనం ఇబ్బందుల్లో ఉన్నవారికి మాదిరి అయిపోతాం మనం మనల్ని చూసి వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటారు ఉంటే ఏలకలా నిలబడాలండి వాళ్ళ జీవితంలో దేవుడి కార్యం చేశాడు మన జీవితంలో కూడా దేవుడు కార్యము చేస్తాడన్నంత సాక్ష్యం అయిపోవాలి ఇప్పుడు చెప్పండి సంసారంలో గొడవలు అయితే చచ్చిపోతారా వాటికి ఎదురు నిలబడతారా దిశాకు ఫోన్ చేయకండి నిలబడండి అప్పులో ఇంటికి వచ్చి నోటికల్లా వచ్చినవన్నీ మాట్లాడితే కృంగిపోతారా నిలబడి సమాధానం చెప్పండి గడువిమ్మని అడగండి తీరుస్తామని చెప్పండి అంతకు మించి వావరం మాట్లాడారో చట్టపరిధి దాడుతున్నాడు చెప్పండి అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారా బెదిరించకండి వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళని ఏమనకండి అలాల్చుకు వెళ్ళిపోండి బెదిరించినారు కానీ బెదిరించేయకండి బెదిరించేకండి ఏమనకండి ఇక స్నేహితులే దొంగ దెబ్బలు కొట్టారో ఏమనకండి స్నేహితులు అరే ఎన్నమ్మా నేను మోసపోయింది గుర్తుపెట్టుకోండి నేను మోసపోయింది నా చేతగానతనం కాదురా నా మంచితనం వల్లే నేను మోసపోయాడు అని చెప్పండి జీవితాంతం ఆ మాట అడిగి బుర్ర అలా తిరుగుతుంటుంది అన్న తిన్నప్పుడల్లా నిద్రపోయినప్పుడల్లా నేను ఎవరెవరు ఏమంటున్నారు ఏమనకు నిండుకుండా నిలబడినట్టు నిలబడు సింహలా నిలబడినట్టు నిలబడు ధైర్యంగా నిలబడు మంతుడన్న ఆ పదానికి చక్కగా నిలబడు ఏం కాదు ఏం కాదు అలా వస్తాయి చెప్పండి అలా పోతాయి ఎందుకంటే ఎగిరిన ఏ కెరటమైనా ఒడ్డుకొచ్చిన తర్వాత వంగాల్సిందే మన జీవితంలో లేచిన ఏ పొంగైనా ఒక రోజు చెప్పండి వరగాల్సిందే అని మాటలు పోవాల్సినదే అది ఏదైనా తగ్గాల్సినదే శ్రమ వెనకాలే సంతోషం ఉంటుంది సంతోషం వెనకాలే శ్రమ ఉంటుంది ఈ రెండింటినీ ఎలాంటి పరిస్థితులైనా ఎ ప్పుడు శ్రమలైనా సంతోషం ఎవడైతే అలా ఉంటాడో ఆడే నీతి మంత్రుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నీతి మంత్రుడు సింహము వలె చెప్పండి ధైర్యంగా ఉంటాడు సింహం అది దేని పడింది దాని భయపడ్డు అడుగులు వెనక్కి ఎత్తందండి సింహం అంటే వెనక్కి వేస్తుందంటే ముందుకు దూకడానికే ఆడెవడో వెళ్ళాడట నీది ఇది గాడిది గాని ట్రిప్ అంటారు చూసారా గాడిది గాని గాడిది వచ్చిందంట ఒక రోజు వచ్చి సింహాన్ని అలా చూసిందట గాడిది భయపడిపోయింది లోపల గాడిది ఎప్పుడైతే భయపడిందో సింహం భయపడినట్టు చూసింది సింహం ఇలా వెనక్కి అడుగేసింది గాడిది ముందుకు అడుగు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది అది పరిగెడుతుందని సింహం తోరుకుంటూ గాడిది వెళ్ళిపోతుంది సరిగ్గా తోటలో ఒక రానిచ్చింది ఓ నొక్కు నొక్కేసింది అది వెనక్కి వెళ్ళింది భయపడడానికి కాదు చెప్పండి అదని చూసి నేను నొక్కేయడానికి అలా ధైర్యంగా ఉండను అలాగ నొక్కేయడానికి కాదు ఎగ్జాంపుల్ ఓడి చెప్తూ ఉంటే అర్థం అవుతుంది ధైర్యంగా ఉండండి మనం వెనక్కి అంటే భయమేసి కాదు అది సమయం కాదని పక్కిల ఎందుకంటే ప్రభు అయిన యేసుగ్రీస్తు వారిని చాలాసార్లు చంపేయాలనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు భయపడి కాదు అది అనవసరమైన విషయం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే మనం కూడా యుక్తిగా ఉందాం తెలుగుగా ఉందాం శ్రమలో వస్తున్నాయి డిగ్నిటీగా ఉందాం మన గౌరవాన్ని దించొద్దు మన పౌరుష్యాన్ని దించొద్దు మనలో మనం కురుంగిపోద్దు ఒకవేళ అనుకోండి చచ్చిపోతాం ఎవరో చంపకరద్దు మనం మనమే భయపెట్టుకుని చచ్చిపోతాం అప్పుడప్పుడు వార్తలు వస్తాయి చూసారా ముగించేస్తున్నాయి ఎగ్జాంపుల్ చూడండి అప్పుడప్పుడు వార్తలు వచ్చినప్పుడు కరోనా వచ్చిన టైంలో వార్తలు చెప్పేవారు కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా కొంచెం తలనిప్పి వస్తుంది అంటే వస్తుంది అనేవాళ్ళు కొంచెం తల ఊపినట్టు ఉంటుంది అంటే అలాగ ఉంటుంది రెండు రోజుల నుంచి అంట మన దరిద్ర పెడి చెప్పిన అన్నీ అప్లై చేసేసుకుంటాం మనం రాత్రి రెండు మాసంస్ అయినాయి అంటే మూడు మూడు అయిపోయినాయి అంట ఇంకేదంటే అదో రోగం మనకి ఎదుటోళ్ళు వాళ్ళు ఏది చెప్తా లక్షణాలు మనకు ఉన్నట్టు ఉంటాయి అలా చేసుకోండి కరోనా వస్తుందా అని అడుగుతున్నాయండి కరోనా రాకూడదని చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇంటికే డెబ్బై సార్లు వచ్చేసింది కరోనా కరోనా లేదు దాని అమ్మమ్మ లేదని తిరుగున్నాడు కరోనా లేదు ధైర్యమే గుర్తుపెట్టుకోవాలి నువ్వు మాట చెప్తున్నా కరోనా పేషెంట్లు చుట్టాను నా డ్యూటీ ఆ రోజు ఆ టైంలో సరిగ్గా కరోనా టైంలో కరోనా పేషెంట్ల దగ్గర నడు ఆ కరోనా పేషెంట్ల దగ్గర తిరిగాను ఒక్క రోజు మాస్క్ పెడితే ఒట్టు ఒక్క రోజు నేను ఆ శానిటైజర్ వాడితే ఒట్టు ఒక్క రోజు కూడా వాడలేదు అదే చెప్పిన ఆ దేవుని చిత్తం అయితే వస్తుంది వంటే వంటాం దేవుని చిత్తం లేని ఏది జరగదు మనం వెనకడేది నా ఇది నా ఇది నిర్వహణ తప్పదు నేను తిరిగాను 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 చర్చ్ కూడా ఆపలేదు మా చర్చి కరోనా టైంలో చర్చికి రండి దూరం దూరం కూర్చోండి దేవుణ్ణి ఆరాధించండి కరోనా వచ్చేస్తుందని చర్చిని మూసిన పాసలు అందరూ కరోనా వచ్చేస్తుంది మాకు రాలేదు ఎందుకు చెప్తున్నాను చెప్తున్నా అది వ్యాధైనా బాధ అయినా సమస్య అయినా నిలబడండి ఏమవదు ఏమవదు అలా నిలబడండి అలా నిలబడి ఉండండి ఏమీ కాదు మా నిలబడిన ధైర్యాన్ని నడుము కట్టుకో పౌరుషం తెచ్చుకో నిలబడుండు నేను జీవితంలో వండర్స్ ఎలా చేస్తాను ఎందుకంటే మనమే ధైర్యంగా నిలబడలేనప్పుడు దేవుడు కార్యాలు చేద్దాం అనుకున్నా చేయలేడు మన చేత అయినప్పుడు దేవుడు మన కార్యాలు జరిగించాడు మన చేతనైన వాళ్ళమని నిలబడండి అది ఏదైనా అలా వస్తుంది అలా పోతుంది దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవ నిన్నటి తిన తండ్రి తమ్ముడు ద్వారా మాట్లాడారు ఈరోజు మా ద్వారా కూడా తండ్రి కొన్ని మాటలు మాట్లాడారు తండ్రి మా శ్రమలు మా బాధలు తండ్రి యోగు ముందు ఎన్నదగినవి కావు దీనికన్నా గొప్ప శ్రమలు తండ్రి గిరి మీద మా ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన శ్రమల ముందు ఈ భూమి మీద ఎవరివి శ్రమలు కాదు తండ్రి ఆయన పడినన్ని బాధలు ఆయనకున్నంత వంటరు తన ఆయన దెబ్బ కుట్టిన స్నేహితులు ఆయన ఇబ్బంది పెట్టిన తండ్రి తనవారు అన్నవారు తండ్రి మా ప్రభు మా శ్రమల్లో మాకు ధైర్యం తండ్రి ఆ గిరిని చూస్తే మాకు ధైర్యం ఆ కలవరి గిరిమే తండ్రి మాకు ఒక దర్శనం ఉంది తండ్రి శ్రమలను జయించిన దేవుడు మా జీవితంలో ఉన్నాడని మా శ్రమలను కూడా తండ్రి ఒకరోజు జయిస్తాడన్న ధైర్యం మాకుంది ఉంది దేవ దయగల గల అస్తములు చేస్తండ్రి అనేకులతో మాట్లాడు ఎంతమంది తమ్ముళ్ళైతే ఈ సభల కొరకు కష్టపడ్డారు వారి వ్యక్తిగత జీవితాల్లో వారి పనిపాట్లలో వారి ప్రయాణాల్లో వారి కుటుంబ సమస్యల్లో ఏదైనా ఉంటే తండ్రి తొలగించండి ఈ బిడ్డలను తండ్రి వారి జీవితాన్ని ధైర్యంగా నిలబెట్టుతండి ఈ ఊరికి ఈ ప్రాంతాలకు తండ్రి చూపించండి వాళ్ళని చూసి అనేక మందికి ధైర్యాన్ని నింపండి నీతి ముందుడు సింహం వాళ్ళ ధైర్యంగా ఉండాలి తండ్రి ఏం వచ్చినా ఏం కాద్దేవా మహాయితో కూడా చచ్చిపోతాం ఆ చనిపోయేం లేదు తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని నమ్ముకుని చనిపోయినంత ధైర్యం ఇంకేది దేవా కానీ మీ దైగాలు అస్తములు చేస్తండ్రి ఇక్కడ ఉన్న వారందరినీ ఆస్వాదించండి స్థానిక దైవజల్ని పెద్దలను తండ్రి పనివారిని ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి క్షేమంగా మమ్మల్ని నడిపించండి రేపు దినాన్న విజయనగరంలో జరుగుతున్న తండ్రి ఆ సభలో కూడా మీ తోడు ఉండడం మాకు అనుగ్రహించండి తండ్రి పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న తమ్ముళ్ళు ఉన్నారు స్నేహితులు ఉన్నారు సహోదరులు ఉన్నారు సేవకులు ఉన్నారు తండ్రి వారి పరిచర జీవితాన్ని కూడా కాచి కాపాడండి మాకు తెలియని ఏ బాధలు వారి జీవితాల్లో ఉంటుంది తండ్రి తొలగించి వాటిని జయించే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతూ మమ్మల్ని సత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డం మాటలు పలికిన వాళ్ళని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవ జేమ్స్ గారికి సెయింట్ జాన్స్ జాన్స్లోద్రన్ దేవాలయం సమక్షమున అదేవిధంగా అడిదల జోషఫ్ గారి యొక్క కుటుంబ పక్షమున ప్రత్యేకమైన బంధనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో చిన్న సత్కారం ఉంది దయతో వారు అంగీకరించాలని ప్రేమపూర్వకంగా వారిని కోరుచు ప్రియ కుటుంబం అడిదల జోషఫ్ గారు మలాఖీ గారు యోహాన్ గారు మలాఖీ గారు కొడదాం ఇలా సంతోషం ఈ ఈ రెండు దినాలు కూడా అద్భుతంగా ఈ పరిచయను నిర్వహించినటువంటి కుటుంబానికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను ఈ రెండు దినాలు కూడా చక్కగా కార్యక్రమాలు జరిగిన జరిగించినటువంటి పాష ఎన్ లాల్ కిరణ్ గారిని కూడా సత్కరించాలని కుటుంబ ఆశ పడుతున్నారు అందరూ కూడా దేవుని నామహిమార్దమై చప్పట్లు కొడుతూ వారిని సహ వారిని సత్కరిస్తూ ఉండగా అందరు కూడా చెప్పలు కొడుదారు అదే విధంగా పోతులు సువర్ణరాజు గారు సంఘ సిఆర్ గారిని కూడా సత్కరించాలని కుటుంబస్తులు ఆశపడుతున్నారు సిఆర్ గారిని కూడా సత్కరిస్తూ అందరూ కూడా దేవుని నామహిమార్థమే చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమార్థం సత్కారం అయ్యేంత వరకు చప్పట్లు ఆగకూడదు ఇంకా బిగ్గరగా మంచిదండి చిన్న ఆహ్వానం చదువుకుని ముగింపు ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం మంచి సమరేడు స్వార్థ సహవాసం జిఎస్డిటి వారు నిర్వహించు పద్నాలుగవ వార్షిక సత్యదేవుని స్వార్థ సభలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు సోమవారము మంగళవారము బుధవారము రాత్రి ఆరు గంటలకు స్థలం మత్స్యపురిపాలెం వీరవాసర మండలం పశ్చిమగోదావరి జిల్లా ఈ యొక్క మీటింగ్స్కి అధ్యక్షులు రెవరెండ్ పి సుధాకర్ బాబు గారు గురుమండల అధ్యక్షులు శృంగ ప్యారిస్ వీరవాసర మండల యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వారి ప్రార్థన సహకారంతో ఈ యొక్క మీటింగ్స్ అనేవి నిర్వహించబడుతున్నవి ఈ యొక్క వర్తమానికులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు శుభవార్త ఆరాధన టీవీ వర్తమానికులు వరంగల్ ఈ యొక్క సభల కొరకు ఏర్పాటు చేసినటువంటి అతిథులు ఏ జాన్సన్ గారు ప్యారిస్ డెలిగేట్ గారు కే మోషే గారు ఆల్టర్నేటివ్ డెలిగేట్ గారు సిహెచ్ ప్రకాష్ గారు మండల అధ్యక్షులు కే త్రిమూర్తులు గారు సర్పంచ్ గారు సభల కొరకు కన్వీనర్ గారు బ్రదర్ నేతల స్టీఫెన్ పాల్ ప్రేమతో ఆహ్వానించు వారు ఎస్ ఆర్లెస్ గారు సంఘ సిఆర్పిసిసి సంఘ పెద్దలు స్త్రీల సమాజం యూత్ సండే స్కూల్ బిడ్డలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్షణ సువార్త సభల్లో మీరందరూ పాలు పంచుకోవాలని ఏఎల్సి శృంగృక్షం ప్యారిస్ అనుబంధ సంఘాల ప్రార్థన సహకారంతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని మీరు దీవుని పొందాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం ముగింపు ప్రార్థనతో మనము సెలవు తీసుకుని రేపటి ఉదయకాల దేవుని యొక్క సన్నిధానంలో అడ్వెంట్ యొక్క దినాన్ని మనం అందరము ఆచరించుకుందాం మహాపరిశుద్ధ స్తోత్రాలు మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన నామానికి వందనాలు ప్రవ్వా నాయన ప్రియ కుమారులని ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు అంధకారమైనటువంటి బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రవ్వాయన ఎదిగోతాండ్రీ మాకు బంధువులు కానీ తోబుట్టువులు కానీ స్నేహితులు కానీ ప్రవ్వా ఏ ఒక్కరూ లా రానటువంటి సమయంలో ఉన్నాయన మీ సేవకులను ప్రభా ఇదిగో తండ్రి మీరు ఎత్తి మాట్లాడిన మాటను బట్టి వందనాలు యోగు యొక్క విశ్వాసాన్ని ప్రభా మీరు నాయన నేటి దినా నా ప్రపంచమంతనూ నాయన ఇదిగో తండ్రి తెలుసుకుని సమస్యల్లో ఉన్న బిడలకు ప్రవ్వా నీ కుమారుడు యొక్క జీవితం ఆయన చూపించినటువంటి విశ్వాసత ప్రవా మేమందరము నేర్చుకుంటుకున్నాయన నేటి దినాన ఈ శావకుడు జేమ్స్ గారిని నేను ఎత్తిపెట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా కడవరి దినాల్లో ప్రవా మీరు ఇచ్చినటువంటి అతి సంతోషకరమైనటువంటి యొక్క జీవితాన్ని ప్రభా ఎవన్న ప్రాయంలో ప్రియ బిడలు నాయనది గోతండ్రి అనేక మంది బిడలు దాని యొక్క విలువను ఆయన తెలుసుకున్నలేక ప్రవా వారిని నాయనది గో తండ్రి అనేక విధములుగా గాయపరుచుకుంటూ నాయన ఇది గో వారి జీవితాన్ని కోల్పోతున్నారు ప్రభా యోబు వలె మేమందరము విశ్వాసంలో ప్రభా బలముగా ఉంటకు నేను మీ సహాయం దయచేయండి ఇక్కడికి చేరికుడు వచ్చిన ప్రియొక్క బిడలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబంలో వ్యక్తిగతమైన సమస్యలతో ప్రభా సతమతమవుతున్న ప్రతి ఒక్క బిడతో మీరు మాట్లాడండి మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రియ బిడలకు ప్రభా ఎదుగుతండి వాక్యము ద్వారా సమాధానాన్ని దయచేయండి అర్థం చేసుకునే శక్తిని కూడా ప్రభా దమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను నేను మీ వైపు చూసేటువంటి కనులు మాకు దయచేయండి ప్రభా నాదిగోతండ్రి తెప్పరిలుతున్నటువంటి నాయన ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా బలహీనంతో ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మీరు ముట్టి నాయన బలపరచమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రాముఖ్యంగా నాయన తండ్రి ఈ రీతిగా మేమందరము చేరికుడు మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభా ఎదుగుత నీ ప్రియ కుటుంబం అడిదల జోషఫ్ గారిని బట్టి నిర్మల్ గారిని బట్టి వారికి అనుగ్రహించిన కుమారులు మలాఖీని బట్టి యోహాన్ గారిని బట్టి ప్రభా వారి కుటుంబ విషయాల్లో ప్రభా వారు పొందుకున్న శ్రమను బట్టి ప్రభా ఆయన ఎదిగో మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారు ఈ రెండు దినాలు నీ సేవకులు నడిపించిన విధానం కొరక మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన మొదటి దినము ఆయన సురేష్ గారు నిలబెట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ఆయన నేటి దినాన ప్రభాని సేవకులు నేను జేమ్స్ గారు నిలబెట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా ఇదిగో నివిత్తబడినటువంటి వాక్యము నాయన ప్రీ కుటుంబానికి ధైర్యం ఇచ్చే రీతిగా ప్రభా ప్రతిఫలాలు పొందుకునే రీతిగా ప్రభా నిరీక్షణ తగినటువంటి ప్రతిఫలాలు ప్రీ కుటుంబానికి దైత్యమని చేరికూడి వచ్చిన ప్రతి ఒక్క బిడకు ప్రభా మీ కృప దైత్యమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభా ఇదిగో తండ్రి ప్రాముఖ్యంగా ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రియులు బండి దానియాల రాజుగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రి కుటుంబాన్ని దీవించి శాశ్వతించండి చైన్ సెయింట్ జాన్స్ లోదర దేవాలయం యొక్క సంఘ పెద్దలను బట్టి ఆయన ఎదుగుతా కార్యవర్గాన్ని బట్టి ప్రభా ఆయన తండ్రి యొక్క పురుషులను బట్టి స్త్రీలను బట్టి యవనస్తులను బట్టి ఆయన సండే స్కూల్ బిడ్డలను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఆయన బిడ్డలు ఎంతగానో నాకు ఎదుగుతాండి ప్రి కుటుంబం కొరకు ఉన్నారు అంగలార్చిన ప్రీతలు లేక ప్రార్థన మీరు ఆయన గొప్ప కార్యాన్ని దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఈ రెండు దినాలు మీటింగ్స్లో ప్రభా ఎదుగుతాను ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రియ బిడ్డలను బట్టి ప్రవా ఆయన ప్రేమతో యొక్క ఆహ్వానాన్ని మందించి వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి ప్రభా ఎదుగుతాను రెండు దినాలు నాయన చక్కని కీర్తల ద్వారా మీ నామను మహిళ పంచున్నారు ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఇక దిన దేవులను దయ దయించేయండి వారు తిరుగు ప్రయాణంలోనైనా క్షేమంగా వెళ్ళటకు సహాయం దయించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను వారి సేవా అంతటిని దీవించి ఆశ్రవదించండి మీ కృపలో ఆదరించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా సంగ సిఆర్ గారిని బట్టి వారి పరిచర్ని బట్టి ప్రభా ప్రాముఖ్యంగా ఆయన యవనస్తులను బట్టి ప్రభా ప్రార్థన చేయచ్చుండగా నా ఈ రెండు దినాలు నేను నడిపించుటకు ప్రభా జీసస్ ఫాలోవర్స్ వారు యవనస్తులు ప్రభావ వారు ఎంతగానో కష్టించున్నారు వారి యొక్క శ్రమ ఫలితం వారి యొక్క జీవితాలకు నైనా వెలుగుదాయంగా అవుటకు నైనా సహాయం ప్రభా ప్రార్థన చేస్తున్నాను నేను ఎది గతండి యొక్క మీటింగ్స్ కొరకు ఏర్పాటు చేసినటువంటి సౌండ్ సిస్టమ్ బట్టి హవేలా సౌండ్స్ వారు మెంతే పొడి నుంచి వచ్చి ఉన్నారు వారిని వారిను దీవించి ఆశ్రవదించండి రవి టీమ్ చైనా సుమద్ర సంగీతంలో వినిపించబడి ఉన్న ఈ రెండు దినాలు నేను వారి పరిచర్ను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా లైవ్ టెలికాస్ట్ నైన్ స్పాన్సర్ చేసినట్టు మోజేష్ గారిని బట్టి ప్రభా ప్రాజెక్ట్ స్పాన్సర్ చేసినటువంటి జీజస్ ఫాలోవర్స్ బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నారు వారి పరిచర్యను వారు చేసినటువంటి నా యొక్క పరిచర్యను బట్టి ప్రభా ప్రి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ కృపలో ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను నేను రెండు దినాలు నేను ఎందుకండ్రి సువార్త గాయకులు జీవరత్నం గారిని బట్టి ప్రభా పావులను బట్టి నాయన ఇదిగొత్తండి ఇరువురు ఉన్నాయని మీరు నిలబెట్టుకుని పెట్టుకున్నాయి ఉజ్జీవంగా మీ నామానికి మహమికరంగా ఆయన ఇదిగొద్దండి చక్కని సువార్త నాదాలు నాయన సహాయం దయచేసినందుకు వందనా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ కృపల్లో దీవించి నాయన సమస్యల ఊబిలో ఉన్న వారికి ప్రభా మీ వాక్యం నాయన ధైర్యానిచితగా సహాయం దయచేయమని ఈ రెండు దినాలు మీకు ఆపదలుంచిన్నారు ఈ యొక్క రెండు దినాలు జరిగే కార్యక్రమం అంతట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆర్థికంగాను శ్రమదానం చేసిన ప్రి బిడలను బట్టి ప్రోవా కష్టించిన ప్రతి ఒక్క బిడను బట్టి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడను బట్టి పేరు పేరున ప్రతి ఒక్క బిడను దీవించి ఆశ్రదించమని ప్రేమతో ఇప్పిన గృపెల్లు ప్రి కుటుంబాలకు నాయన నూరంతల ఆశీర్వాద ఫలాన్ని ద ప్రభు క్షేమంగా నడిపించున్నాం తిరుగు ప్రయాణం అంతట్లో క్షేమంగా నడిపించండి ఈ దాసులను ఆయన ఈ దాసులతో వచ్చిన ప్రతి బిడలకు కూడా నాయన ఐదు గోదాన్ని క్షేమంగా వారు తిరిగి వెళ్ళి నాయన రేపటి ఉదయం మీ సన్నిధానంలో మేమందరము మీ నామాన్ని స్తుతించే భాగ్యము ప్రతి ఒక్క బిడకు దయచేమని ప్రభు క్రీస్తు అది పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ మా తండ్రి నీ నామం పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పర్లోక మందు నెరవేరిన ఆహారం మాకు మా ఎడల అపరాధములు మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ అపరాధము క్షమించు మమ్మల్ని నిషాదంలో రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవిన్నావు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసము సన్నిధి ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకు ఈ శావకులు విత్తబడినటువంటి రెండు దినాల వర్తమానాలకు వారి పరిచయకు చేరికూడొచ్చిన ప్రతి ఒక్క బిడకు ప్రాముఖ్యంగా ప్రవ్వా ఈ కూడికలు ఏర్పాటు చేసినటువంటి ప్రీ కుటుంబానికి సహకరించిన ప్రతి ఒక్క బిడకు ఈ సంఘానికి సదా ఆమె కృపతోడై ఉండి కాచి కాపాడి సంరక్షించును గాక ఆమె అందరికీ వందనాలు సేవగుంటా ముఖ్య దైవ సేవకులు బ్రదర్ పేజెన్స్ గారు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ రాజమండ్రి ఈ లోకమే నీకెదుర్ నిలపన్నా ఈ చట్టాలే నీకెదుర్ నిలపన్నా ఈ సామంతులే నీకెదుర్ నీకు ఎంత మంది మోకమడగా నిలపడినా నువ్వు నిలబడు ఈ పక్షాన దేవుని నిలబడకపోతే చి సUARTకులు బ్రదర్ జి రాజశేఖర్ గారు వేట్లపాలెం సభ